పాతివ్రత్యము యొక్క ప్రభావం ఎంత గొప్పదో, పతిని అనుగమించడం చేత ఎంత గొప్ప శక్తిని ఒక స్త్రీ సంతరించుకోగలదో, సనాతన ధర్మంలో దానికి ఎంత పెద్దపీట వేయబడిందో, అది స్త్రీ యొక్క పరమధర్మంగా ఎలా చెప్పబడిందో నిన్నటి రోజు అనసూయ వృత్తాంతంలో మనం చూసి ఉన్నాం. మహర్షి శ్రీరామాయణాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు ఒక చోట జరిగిన సందర్భానికి తర్వాత జరగబోయేటటువంటి ఘట్టానికి ఎక్కడో ఒక సంబంధం ఉంటుంది. మీరు దీన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. రామాయణంలో అనసూయమ్మ మహాపతివ్రత, మహాపతివ్రత అయినటువంటి అనసూయమ్మ ఎవరిని మెచ్చుకుని ప్రత్యేకమైనటువంటి కానుకలనిచ్చింది? సీతమ్మని మెచ్చుకుని కానుకలిచ్చింది. దేనికి ఇచ్చింది కానుకలు అంటే, సీతమ్మ తల్లి కూడా మహాపతివ్రత కనుక. సీతమ్మ తల్లి మహాపతివ్రత అని అనడమేనా, దానికి ఏమైనా కారణం చూపించిందా? చూపించింది. ఏమిటి చూపించింది? ఇంత సంపదని, ఇంతమంది పరిజనాన్ని, జ్ఞాతులను ఇందరినీ విడిచిపెట్టి నీవు నీ భర్తని అనుగమించి అరణ్యానికి వచ్చావు. ఇంతకన్నా గొప్ప ధర్మం ఏముంటుంది? అందుచేత నీ పాతివ్రత్యానికి నేను వెచ్చుకున్నాను, నువ్వు వరం కోరుకో అంది. కనుక సీతమ్మ తల్లి కూడా మహాపతివ్రత. మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లి అరణ్యానికి రావడం అనేటటువంటి సందర్భం కేవలం రాముణ్ణి సేవించి మళ్ళీ తిరిగి విడిపోవడానికి మాత్రమే ఉపకరిస్తుంది అని మనం అనుకుంటే శ్రీరామాయణంలో అది ప్రయోజనం అని మీరు చెప్పడం కుదరదు. ఎందుకంటే అయోనిజగా ఆమె ఆవిర్భవించింది. ఆమె అలా ఆవిర్భవించడం వెనక కారణం ఏమిటో ఆవిడికి తెలుసు. నేను ఇలా వస్తే తప్ప అవతార ప్రయోజనం నెరవేరదు, కాబట్టి నేను ఇలా రావాలి, అందుకే వచ్చింది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆవిడ అరణ్యానికి వెడితే అవతార ప్రయోజనం నెరవేరడానికి ప్రధాన కారణం ఏమై ఉండాలి? సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యమే కారణమై ఉండాలి. ఇంకా సీతమ్మ తల్లికి వేరు తపస్సు ఉండదు. రాముణ్ణి అనుగమించి, రాముణ్ణి ప్రేమించి, రాముణ్ణి సంతోషపెట్టి, రాముడితో కలిసి జీవితాన్ని పంచుకుని త్రికరణ శుద్ధిగా రాముని యందు హృదయం ఉంచుకున్నటువంటి సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్య ప్రభావమే అవతార ప్రయోజనమైన రావణ సంహారమునకు ప్రాతిపదిక కాబోతోంది. ఇది చెప్పకుండా చెప్పడం అయోధ్యకాండ చివర సీతమ్మ తల్లి అనసూయమ్మ చేత సత్కరింపబడదు. ఇప్పుడు దండకారణ్యంలోకి ప్రవేశించారు సీతారామ లక్ష్మణులు. ఆ దండకారణ్యంలో తాపసుల యొక్క ఆశ్రమములను చూస్తున్నారు, మునుల యొక్క ఆశ్రమములను. అది ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటే అందం. మీరు ఆలోచించండి, అందం అన్న మాట మనకు ఎలా అనిపిస్తుందంటే ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటేనే అందంగా ఉంటుంది. ఇప్పుడు ఒక వృద్ధుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఇంట్లో ఉన్న వానప్రస్థుగా జీవితం గడుపుతున్నాడు అనుకోండి, అందంగా ఉంటుంది. ఒక యవ్వనంలో ఉన్న యువకుడు ఉన్నాడు అనుకోండి, అతను ఈశ్వరుణ్ణి నమ్ముకుని తన ప్రయత్నం తాను చేస్తూ ఈశ్వరుడి మీద భారం ఉంచుతూ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ సంతానాన్ని కని పితృరుణాన్ని తీర్చుకుంటూ గ్రంథపఠనం చేస్తూ అనుష్ఠానం చేస్తూ అర్థ సంపాదన చేస్తూ ఇవన్నీ చేస్తుంటే యువకుడికి బాగుంటుంది. ఎవరు ఎలా ఉంటే అది అందంగా ఉంటుంది. అలా కాకుండా ఒకలా ఉండవలసిన వారు ఒకలా ఉన్నారనుకోండి, మీకు అది అందంగా ఏమనిపించదు, అది కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఒక బ్రహ్మచారి ఎలా ఉండాలో అలా ఉంటేనే అందంగా ఉంటుంది. ఒక గృహస్థు ఎలా ఉండాలో అలా ఉంటేనే అందంగా ఉంటుంది. ఒక సన్యాసి ఎలా ఉండాలో అలా ఉంటేనే అందంగా. అంతేకాని సన్యాసి గృహస్థులో ఉన్నా, గృహస్థు బ్రహ్మచారిలో ఉన్నా, బ్రహ్మచారి సన్యాసిలో ఉన్నా అది బాగుండదు. ఎవరు ఎలా ఉండాలో అలా ఉండాలి. ఆ ఉండడం అన్నదానికే నిష్ట అని పేరు. అలా ఉండడమే నిష్ట, అలా ఉండడమే శ్రద్ధ. అది శాస్త్రమునందు తాను ఆ ఆశ్రమంలో ఉండడానికి ఉన్నటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకునేటటువంటి ప్రయత్నం. మనకి సనాతన ధర్మంలో ఈ ఆశ్రమ ప్రవేశము అనేటటువంటిది ఉత్తినే పెట్టలేదు. ఈ ఆశ్రమ ప్రవేశాన్ని ఎందుకు మారుస్తూ ఉంటారంటే, ఇంద్రియాలని జయించాలి అంటే ఇంద్రియాలకి మేత వేసేయాలి, ధర్మబద్ధంగా వేయాలి మేత వేసి. నువ్వు నిజంగా చెప్పు, ఏమి సుఖాన్ని అందులో చూస్తున్నావు నువ్వు అని అడగాలి. అలా ప్రశ్న వెయ్యగా 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 అవి కొన్నాళ్ళకి పరిశీలన అలవాటు చేసుకుని మనసు అంటుంది నిజమే ఏముంటుంది ఇందులో సుఖం అంటుంది.
అంటే మీరు నేను చెప్తున్న మాటని ఏదో ఒక విషయానికి అన్వయం చేయకండి. నేను చెప్పేది ఏ విషయమైనా అంతే, ఒక మధుర పదార్థాన్ని భుజించడం, లేకపోతే ఏదో ఇప్పుడు విహారం చేస్తూ ఉండాలనేటటువంటి కోరిక, లేకపోతే ఆ భార్య సంతానములందు వ్యామోహంతో ఉండడం. బాగా పరిశీలనం చేసి చేసి చేస్తుంటే ఏమవుతుందంటే ఇవన్నీ ఏముందండి పెద్ద విషయం ఏమిటి, ఇందులో ఏమిటి సుఖం, ఇందులో ఇవాళ సుఖం రేపటి దుఃఖంలా ఉంటుంటుంది అనిపిస్తుంది. అలా అనిపిస్తే ఏమవుతుందంటే మీకు దాని ఎందు వ్యామోహం తెగుతుంది. ఇదే అన్నమాచార్యుల వారు అంటారు, నేను కోసుకుందామంటే తెగవి కట్లు, నువ్వు కొయ్యాలి కట్లు అంటారు. అంటే ఈశ్వరానుగ్రహము చేత ఆ వైరాగ్య సంపత్తి రావాలి. ఆ వైరాగ్య సంపత్తి వచ్చి ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క ధర్మాన్ని తీసుకుంటూ తను పండుతాడు. పండి చిట్ట చివరికి మనుష్య జన్మలో ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నంలో కృతకృత్యుడు కావాలి. ఒకవేళ అలా కాలేకపోయినా కనీసంలో కనీసం ఏమిటంటే ఇంతకన్నా ఉత్తమమైన స్థితిలో వచ్చే జన్మలో పుట్టగలగాలి. అంటే ప్రయత్నం ఎలా ఉండాలి అంటే ఈ జన్మలో అనుష్ఠానమునకు ఏ ఆలంబనం మీకు దొరకలేదో ఆ ఆలంబనం పుట్టుక చేత మీకు లభించాలి. అంటే ఏ వేద వేదాంగములు చదువుకున్నటువంటి ఒక పరమ భక్తుడైనటువంటి మహాపురుషుడు కడుపున పుట్టి చిన్నతనంలోనే ఆయన ఇంట్లో ఆయన కొడుకుగా పెరుగుతూ ఆయన ఒళ్ళో కూర్చుని వేద వేదాంగములు నేర్చుకుని ఈశ్వరుణ్ణి అనుష్ఠించి చక్కగా ధర్మబద్ధమైనటువంటి జీవితం చేత జీవితాన్ని పండించుకునేటటువంటి అదృష్టం వచ్చే జన్మకి కలిగేటట్టుగా ఉపాసన ఈ జన్మలో నడవవలసి ఉంటుంది. లేకపోతే తిరియక్కుల్లో వెళ్ళిపోతాడు, పెద్ద సమస్య అక్కడ వస్తుంది. తిరియక్కంటే మీరు ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకోండి, తిరియక్కంటే వెన్నుపాము పైకి లేచే అవకాశం లేని దానికి తిరియక్ అని పేరు. అడ్డంగానే ఉంటుంది, పుట్టినది మొదలు చనిపోయే వరకు దాని పెరుగుదల భూమికి అడ్డంగా ఉంటే తిరియక్ అంటారు. అటువంటి తిరియక్కుల్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు దండకారణ్యంలో తాపసుల యొక్క ఆశ్రమములను చూస్తూ వెళుతున్నారు రామచంద్రమూర్తి. దండకారణ్యమునందు ప్రవేశించినటువంటి రాముడు తిరుగులేని మహావీరుడు, ధైర్యశాలి. అటువంటి వాడు ఆ తాపసుల యొక్క ఆశ్రమాలన్నిటినీ కూడా చూస్తున్నాడు. ఎక్కడ చూసినా దర్భలు కనపడుతున్నాయి. దర్భలు కనపడుతున్నాయి అంటే అర్థం ఏంటంటే కర్మానుష్ఠానం బాగా జరుగుతోంది అని గుర్తు. పరమ భక్తితో కూడినటువంటి కర్మాచరణమే చిట్ట చివరికి జ్ఞానంగా మారిపోతుంది. అయితే భక్తితో కూడిన కర్మాచరణము ఎప్పుడు జ్ఞానమవుతుంది అని మీరు నన్ను అడిగారు అనుకోండి, ఆ ప్రశ్నకి జవాబు మాత్రం ఉండదు. అది నేను కాదు, సశాస్త్రీయంగా చెప్పడం చాలా కష్టం. భక్తితో కర్మాచరణ మీరు చేసుకుంటూ వెళ్ళడమే. అందుకే మీరు ఏది చేస్తున్నా మీరు అది ఎందుకు చేస్తున్నారో మీకు తెలిసి ఉండాలి. భక్తితో కూడిన కర్మాచరణము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి, సంస్కరణ ఎవరికి, అవయవములకు ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వాటికి శౌచం ఉంటుంది అంతే. ఇప్పుడు నా శరీరమునకు ఏముంటుంది, శౌచమును సిద్ధింపచేయాలి. దీనికి శౌచం కలగాలంటే ఏం చేయాలి, స్నానం చేయాలంతే. స్నానం చేస్తే దీనికి శౌచం వస్తుంది. మనసుకి, మనసుకి స్నానం చేయిస్తారా, కుదరదు. మరి మనసుకి ఎలా వస్తుంది శౌచం, సంస్కారము చేత వస్తుంది. సంస్కారము దేని చేత వస్తుంది, శిక్షింపబడిన బుద్ధి చేత వస్తుంది. బుద్ధికి శిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది, గురువు యొక్క ప్రవచనము చేత, గురువు గారి యొక్క వాక్కుల చేత. వాటి యందు తదేక దృష్టితో విని వాటిని మనసులో నిలబెట్టుకోవడం చేత బుద్ధికి శిక్షణ వస్తుంది. అందుకని ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోందని గుర్తు, దర్భలున్నాయంటే కర్మాచరణము జరుగుతోందని గుర్తు. ఎటువంటి కర్మాచరణము, భక్తితో కూడినటువంటి కర్మాచరణము జరుగుతోంది. వేదమును ప్రమాణంగా తీసుకుని, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని దర్భ అనేటటువంటిది వాడకుండా ఏదీ సాధ్యం కాదు. శౌచము కలిగి చక్కగా ఆసన సిద్ధి కలగాలంటే ఓ దర్భాసనం వేసి కూర్చుంటారు, కూర్చోవడం దగ్గర నుంచే దర్భాసనం. కాబట్టి ఆ దర్భాసనం, ఆ దర్భని, ఆ దర్భ ఉంగరం వేలుగు పెట్టుకొని, వాళ్ళు అడవిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం బంగారపు ఉంగరాలు ఇవి పెట్టుకునే అవకాశాలు ఏమి ఉండవు. కాబట్టి ఓ పవిత్రం అంటే దర్భని ముడివేసుకుని వేలుగు పెట్టుకుంటారు. ఏది చేసినా దర్భలతో చేయబడినటువంటి కూర్చి పట్టుకుంటారు. ఆ కూర్చి పట్టుకుంటే అది పరమ పవిత్రం. ఆ కూర్చితో పట్టుకుని ఆ కూర్చితో ఏ పనైనా చేస్తే. కాబట్టి అక్కడ అన్ని దర్భలున్నాయి. అక్కడ ఉండేటటువంటి మనుష్యులు బ్రహ్మతేజస్సు చేత విరాజిల్లుచున్నారు.
ఇది చాలా గొప్ప మాట అండి. నిజంగా అది మీరు లోపల అనుభవించాలి. రామాయణంలో బాహ్యమునందు శోభ వేరు, బ్రహ్మ తేజస్సు వేరు. ఈ రెండిటికి ఒక భేదం ఉంటుంది. ఏమిటంటే శోభ ఒక అందం కాలగతి ఎందు తరిగిపోతుంది, లేకపోతే వికారమును పొందుతుంది. ఏమిటి ఆయనే అలా ఉన్నారు అంటారు. ఏదో శరీరంలో తేడా వచ్చింది అనుకోండి, ఒళ్ళంతా మచ్చలు వచ్చాయనుకోండి, వస్తే సంవత్సరం క్రితం స్ఫురద్రూపిగా మెరిసిపోయిన వాడు ఈ సంవత్సరం మీరు చూసేటప్పటికీ మచ్చలు మచ్చలతో చూడ్డానికి పిల్లలు భయపడేటట్టుగా అయిపోతాడు. ఆ అందం శాశ్వతము అని మీరు చెప్పడం చాలా కష్టం. జరా అని ఒకటి ఉంటుంది, వృద్ధాప్యం. ఆ వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఎవరందరు నిలబడే అవకాశం ఉండదు. బ్రహ్మతేజస్సు అలా కాదు. ఈశ్వరుణ్ణి మీరు ఆరాధించగా ఆరాధించగా శరీరము జర్జరీభూతం అవుతుంది, అంటే ముడతలు పడిపోతుంది. కానీ ఆయన నడిచి వస్తున్నాడు అనుకోండి, ఆ నడకలో ఏమీ ఆ వేగం ఏమి ఉండదు. వృద్ధాప్యంలో ఉన్నవాడు ఎలా నడుస్తాడో అలాగే నడుస్తూ ఉంటాడు. బాగా వృద్ధాప్యం వచ్చిన వాడు నోరు తెరుచుకుని అలా ఎలా నిలబడతాడో అలాగే నిలబడతాడు. కానీ మీరు అలాంటి వాళ్ళని ఎవరినైనా చూసి ఉంటారు జీవితంలో, అనుష్ఠాన బలం చేత వారు ఏమైపోతారంటే ముఖం దీప్తితో ప్రకాశిస్తుంది, ముఖమునందు ఆ వర్చస్సు వస్తుంది. నేను కాశీపట్టణంలో చూశాను కొంతమంది అటువంటి పెద్దల్ని ప్రయత్నపూర్వకంగా వారి చిరునామాలు తీసుకుని వారి దర్శనం కోసం నేను కొన్ని గంటలు ఎదురు చూసి అటువంటి మహాత్ముల దర్శనం చేసి నేను బ్రహ్మవర్చస్సు అంటే ఏమిటో చూసి, అందులో ఒక ఆయన నన్ను పిలిచి ఇన్ని గంటలు దేని కొరకు ఎదురు చూసావు నా దర్శనానికి అని అడిగారు. అంటే నేను మీ బ్రహ్మవర్చస్సుని చూడడానికే కూర్చున్నాను అన్నాను. ఆయన చాలా సంతోషించి నాకు ఆయన చెయ్యి చూపించారు. నేను ఆశ్చర్యపోయాను, ఆయన చేతిలోకి త్రిశూలం వచ్చేసింది. గీత త్రిశూలం కింద మారిపోయింది. మారిపోయి నేను కొద్ది రోజుల్లో ఈశ్వరుణ్ణి చేరిపోతున్నానయ్యా, నువ్వు మళ్ళీ వచ్చేటప్పటికీ నీకు నా దర్శనం ఉండదు, ఇదే నా చిట్ట చివరి దర్శనం. నువ్వు ఇంత ఆర్తి పొందావు కాబట్టి నీకు ఒకసారి నేను కనపడాలనుకున్నాను అని నాకు ఆయన ఆ సమయంలో రుద్రాక్ష మాల కూడా బహుకరించారు. నేను ఆ తర్వాత ఒక నెలకే హైదరాబాద్లో నాకు మిత్రుడైనటువంటి ఒక డాక్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, మీరు ఎవరి దర్శనం కోసం కొన్ని గంటలు ఎదురు చూసి దర్శనం చేసుకున్నారో ఆయన కాశీ విశ్వనాథ దేవాలయంలో పరమశివుడి ముందు నిలబడి ఆ కూర్చుని అభిషేకం చేస్తూ చేస్తూ అకస్మాత్తుగా ఏమైందో తెలియదు, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ. ఆగిపోయినారు. మృత్యుంజయాయ అని అభిషేకం చేస్తున్న ఆయన చెంబు అలాగే ఆగిపోయినారు, పడిపోయింది కింద. వెళ్ళి చూశారు, కూర్చున్నవారు కూర్చున్నట్టే అలాగే నోరు తెరిచి బ్రాహ్మీభూతులైపోయారు, శరీరాన్ని విడిచిపెట్టేసి. అలా అది వయస్సుతో పోయేటటువంటి శోభ కాదు, నిరంతరం ఈశ్వరుణ్ణే తిప్పి మనసులో ఎప్పుడూ ఈశ్వరుడు గురించి తపించినటువంటి వాళ్ళ యొక్క ముఖమునందు ఆ బ్రహ్మ తేజస్సు వస్తుంది. అది ఒక్కొక్క చోట వయస్సుతో కూడా సంబంధం ఉండదు. వాళ్ళ యొక్క స్థితి సుఖబ్రహ్మ పొందలేదా కాబట్టి ఒక్కొక్కరికి చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. ప్రహ్లాదాదులకు పసితనం నుంచి భక్తి అలవడడం ఈశ్వరుని యొక్క అనుగ్రహం కాబట్టి అటువంటి స్థితిని పొందినటువంటి బ్రహ్మ తేజస్సు కలిగిన వారు ఉన్నారు. అది ఎలా ఉందిట ఆ తాపసాశ్రమ మండలం, మధ్యాహ్నకాలమునందు ఆకాశం ఎలా ఉంటుందో దుర్నిరీక్ష్యంగా వాళ్ళని ఇలా పట్టి పట్టి చూడడం కూడా కష్టంగా ఉందిట, అంత బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతున్నారు. అలా ఉంటే ఆ అందం ఉంటే అవి తాపసుల యొక్క ఆశ్రమాలు. అలా ఉండాలి ఆశ్రమాలంటే. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆశ్రమం అంతా కూడా చక్కగా శుభ్రం చేయబడి ఉంది. అంటే శిష్యులు వివిధ స్థాయిలలో ఉంటారు. కొంతమంది శిష్యులు ప్రారంభంలో ఏంటంటే ముందు ఆశ్రమాన్ని అంతటినీ తుడవడం, గురువుగారి శుశ్రూష చేయడం, గురువుగారికి కావలసినటువంటి పదార్థాలన్నీ అక్కడ పెట్టడం, ఏ పదార్థం ఎంత తీసుకొచ్చి అక్కడ పెట్టాలో ఇవి ముందు నేర్చుకుంటారు. అసలు అన్నిటికన్నా ముందు ఏం నేర్పుతారంటే దర్భ కొయ్యడం నేర్పుతారు. ఎంతవరకు కొయ్యాలి, ఏది కొయ్యాలి, మనకి పనికిరాని దాన్ని కొయ్యకుండా ఉండాలి, పనికొచ్చేదే కొయ్యాలి, కౌశలం. ప్రకృతిలో
మనకి అక్కర్లేదు ఇది అన్నదాని జోలికి మనం వెళ్ళకూడదు. ఈశ్వరుడిది ఈశ్వరుడికి వదిలిపెట్టేయాలి. అపరిగ్రహము అంటారు, తనకెంత కావాలో అంతే తీసుకుంటాడని. తప్ప తనకు అవసరం లేకపోయినా ఈశ్వరుడి సొత్తుగా భావించి అందులోంచి తాను పుచ్చుకోడు. దీన్ని అపరిగ్రహము అంటారు. అపరిగ్రహం చేతనే ఈ దేశం సుసంపన్నమై ఉండేది ఒకప్పుడు. ఎందుకంటే తనకు అక్కర్లేదు, ఇంకా తను తీసుకుని దాచేవాడు కాదు. తనకెంతవరకు అవసరమో అంతవరకే వాడుకునేవారు ప్రకృతి వనరుల్ని. కాబట్టి అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా శరణ్యం సర్వభూతానాం, సర్వభూతములకు కూడా సురక్షితమైనటువంటి నివాస భూమి. అంటే వాళ్ళు జీవహింస చెయ్యరు, దేని జోలికి వెళ్ళరు, దేన్ని హింస చెయ్యరు. కాబట్టి అన్నీ అక్కడికి చేరిపోతాయి. వాళ్ళు కృష్ణాజినాన్ని చక్కగా ఆ జింకల యొక్క చర్మాన్ని వాటిని ఆ ధరించిన వారై ఆశ్రమమంతా చక్కగా తుడవబడి అనేకమైనటువంటి మృగములు అక్కడ సంచరిస్తున్నాయి. అంటే మృగము అనేటప్పటికి ఏమిటంటే ఒకదాన్ని ఒకటి చెనకడం దాని స్వభావం, జాతి వైరం ఉంటుంది. ఇది మనకి ఏమైనా చేసిందా అని ఉండదు. ఒక సూలుతో ఉన్నటువంటి ఆవుని ఒక పెద్ద పులి తరుగుతుంది, తరిమి చంపేస్తుంది. అప్పుడు పెద్ద పులికి పాపం వచ్చిందా అని మీరు అడిగితే అలా ఏం ఉండదు. అది మృగములకు సహజమైనటువంటి వైరం. అవి ఒకదాన్ని చూస్తే ఒకటి కన్నెర్ర చేస్తాయి. అటువంటిదేం లేదు. లేకుండా మృగైర్ బహుభిరాకీర్ణం, అనేకమైనటువంటి మృగములు అక్కడ సంచరిస్తున్నాయి. అనేకమైనటువంటి పక్షులు ఆ చెట్ల నిండా గుంపులు గుంపులుగా చేరి అరుస్తూ గూళ్ళు కట్టుకుని ఉన్నాయి. కాబట్టి అది చూస్తేనే అసలు వాళ్ళ జీవన విధానం ఎటువంటిదో, వాళ్ళు ఎంతగా ఎవరి జోలికి వెళ్లకుండా బతుకుతుంటారో మీకు అర్థమవుతుంది. వాళ్ళ వల్ల ఎవరికీ ఉపద్రవం ఉండదు. వాళ్ళకి ఎవరి వలన ఉపద్రవం ఉంటే వాడే రాక్షసుడని చెప్పాలి మీరు అంతే. ఎవరికి అపకారం చేయని వాడి జోలి మీకెందుకండి? అంటే రాక్షసుడు అని గుర్తు అనమాట. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళిన వాళ్ళని రాక్షసులు అంటాడు రాముడు, అదే గుర్తు మీకు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఫలమూలములను మాత్రమే గ్రహిస్తూ దాంతి అంటే ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారై చీర కృష్ణాజినాంబరములను నారచీరలు జింక చర్మములను ధరించి మామూలుగా ఎవరో వెళ్ళిపోతున్నారని చూడడం వేరు. ఒకవేళ వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తే యువతల వాళ్ళ తేజస్సు వేరు. అంత తేజస్సు ఉన్నవారు కూడా వీళ్ళని చూసి అయ్య బాబోయే అన్నారనుకోండి. ఇప్పుడు మీరు ఏమని గురించి అనవలసి ఉంటుందంటే ఆ మునుల యొక్క తేజస్సుని మించిపోయిన తేజస్సు సీతారామ లక్ష్మణుల యందు ఉంది అని మీరు అనవలసి ఉంటుంది కదా. ఇది చెప్పడం మహర్షి యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నారు, కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి సీతాలక్ష్మణులతో కలిసి తాపసాశ్రమ మండలం మీదుగా వస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆ ముగ్గురిని చూశారు. అదిట రూపసంహవనం, రూపసంహననం, ఆ రూపము రాముడిది అవయవముల యొక్క పొందికని చూశారట. అవయవముల యొక్క పొందిక అన్న మాట గురించి నేను చెప్పాలి అంటే ఒక ఆయనకి కాళ్ళు పొడుగ్గా ఉంటాయి, కానీ దానికి తగినటువంటి రీతిలో వక్షస్థలం తలకాయ ఉండవు. లేకపోతే కొంతమందికి పొడుగ్గా ఈ వక్షస్థలం ఉంటుంది, దానికి తగినట్టు కాళ్ళు ఉండవు. కాళ్ళు పొడుగ్గా ఉంటే దానికి తగినట్టు చేతులు పొడుగ్గా ఉండవు. ఇవన్నీ బాగానే ఉంటే ఏదో కుండ బోర్లించినట్టు తలకాయ ఉంటుంది. అలా కాదు, ఏ అవయవాన్ని మీరు చూస్తే ఒక అవయవానికి తగినట్టుగా మిగిలిన అవయవాలు కూర్చబడి ఉన్నాయి. అంటే బాగా మీకు నేను ఉపమానం చెప్పాలి అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క మలయప్ప స్వామి వారికి కట్టేటటువంటి పూలదండ ఎంత పొందిగ్గా కొలతకి సరిపోయేటట్టు రంగురంగులుగా ఉంటుందో, తెల్లపూలు ఎర్రపూలు ఆకుపచ్చ పూలు ఖచ్చితంగా మూర్తికి సరిపడేటట్టుగా ఎలా అక్కడ తయారు చేస్తారో ఆ మాల ఎంత అందంగా ఉందో రాముని అవయవముల యొక్క పొందిక అంత అందంగా ఉండేది వాళ్ళకి. అది లక్ష్మీం. ఆ పొందికకి వాళ్ళు తెల్లపోయారు. అసలు అదేట కాళ్ళేమిటి, ఆ చేతులేటి, ఆ కళ్ళేమిటి, ఏది చూసిన వాడు దానికే మురిసిపోతున్నాడు. అజానబాహుం అని ఒకడు, అరవింద గలాయతాక్షం అని ఒకడు, ఏమందం ఏమందం ఏమి శోభ అని అందరూ ఆ అవయవముల యొక్క పొందికని చూసి సువేషతాం, ఎంత అందమైన రూపం అంటున్నారట. దదృశుర్ విస్మితాకార అంటే విస్మయాన్ని ఆశ్చర్యాన్ని కల్పించేటటువంటి ఆ ఆకారాన్ని రామస్య వనవాసినః. ధనస్సు పట్టుకుని వనంలో తిరుగుతున్నాడే ఇంత అందంగా ఉన్నాడేమిటి అని వాళ్ళందరూ కూడా
చాలా ఆశ్చర్యంతో రాముడి వంక చూస్తూ అలా ఉండిపోయారంతే. అంటే ఇక వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళలేనంతగా ఆ రామచంద్రమూర్తి యొక్క అందం వైపుకి వాళ్ళు ఆకర్షింపబడ్డారు. మగవాళ్ళై మగవాని యొక్క అందానికి అంత ఆకర్షింపబడ్డారు. అందుకే కదా నీరాజన్ ఇస్తే మగవాళ్ళని కూడా ఆకర్షించగలిగినటువంటి అందం ఉన్నటువంటి ఓ రామ నీకు నమస్కారం అని చెప్పి ఆయనకి మంగళహారతి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రాముణ్ణి, రాముడి చేతిలో ధనస్సుని, ఆ గుండ్రటి బాహువుల్ని, బలిసినటువంటి వక్షస్థలాన్ని, ఆయన యొక్క సాముద్రిక లక్షణాల్ని, ఆయన యొక్క తేజస్సుని, ఆ పరాక్రమాన్ని, ఆ నడకని, ఆ గాంభీర్యాన్ని చూస్తే వాళ్ళకు ఒక నమ్మకం వచ్చింది. ఏ నమ్మకం వచ్చింది వాళ్ళకి అంటే, ఈయన మనం తపస్సు చేసుకోవడానికి ఏది ప్రతిబంధకంగా వచ్చిందో దాన్ని తొలగించగలిగిన వాడు అని నమ్మారు వాళ్ళు. ఏమిటి వాళ్ళకి ప్రతిబంధకం తపస్సు చేసుకోవడానికి? రాక్షసులే. కాబట్టి ఇప్పుడు ఆ రాక్షసుల యొక్క పీడ నుండి ఈయన తప్పించగలిగిన వాడు అని వాళ్ళకి విశ్వాసం కలిగి వాళ్ళు వచ్చి ఆయనకి కందమూలములను, ఫలములను, పుష్పములను అన్నిటినీ కూడా సమర్పించి అర్ఘ్యపాద్యాదులనిచ్చి ఆ రామచంద్రమూర్తిని, లక్ష్మణుణ్ణి, సీతమ్మని కూర్చోపెట్టి వాళ్ళు రాముడితో అంటున్నారు. మునులు మాట్లాడడం అంటే లేకి మాటల్లా ఉండవు అవి. మీరు వచ్చారు, మమ్మల్ని తప్పకుండా రక్షించాలి, రాక్షసులు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చెప్పి బొత్తిగా ఏదో అయిందానికి కాందానికి అప్లికేషన్లు పెట్టుకునే వాళ్ళల్లా ఉండదు అలాగా. కాబట్టి నీవు రామ మా వర్ణాశ్రమమైనటువంటి ధర్మములను కాపాడగలిగినటువంటి సహజమైన క్షత్రియ లక్షణం ఉన్నవాడివి, పుట్టుకతో క్షత్రియుడివి. కాబట్టి ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మమును నువ్వు కాపాడాలి. మా ధర్మం ఏమిటి? తపస్సు చేసుకోవడం. కాబట్టి మా ధర్మంలో మేము ఉన్నాం. మా ధర్మం మమ్మల్ని చేసుకోనివ్వకుండా అడ్డొస్తున్నది ఏదో దాన్ని నువ్వు తొలగించవలసి ఉంటుంది. దానికి మేము నిన్ను శరణాగతి చేస్తున్నాం. శరణాగతి అనేటటువంటిది మీరు ఒక మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. నోటితో శరణాగతి చేయడం చాలా తేలిక. శరణాగతి నోటితో చేయడం అంత తేలిక లోకంలో ఇంకేమీ ఉండదు. ఎందుకో తెలుసా అండి? శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే అనో 10 మాటలు అనడం చాలా తేలిక. శరణాగతి చేసినట్టు ఉండడం చాలా తేలిక. నిజంగా శరణాగతి చేయడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? అసలు నిజంగా శరణాగతి చేస్తే వెంటనే వచ్చేస్తుంది ఫలితం, ఉత్తరక్షణం వస్తుంది. శరణాగతి అంటే ఏమిటో తెలుసా అండి? అసలు మిమ్మల్ని మీరు ఆ రక్షించుకోగలిగిన ప్రయత్నం నుంచి పూర్తిగా విరమించేసుకోవాలి. అంతా ఈశ్వరుడు ఎందు న్యాసం చెయ్యాలి, ఆయనే రక్షిస్తాడని వదిలేయాలి. అలా వదిలేస్తే శరణాగతి అంటే. రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు, వెనకటికి నారాయణుడు గబగబా బయలుదేరట్టే, బయలుదేరితే లక్ష్మీదేవి గబగబా వచ్చేందుట, ఎందుకు అలా పరిగెడుతున్నారు అందుట, ఏమి లేదు నా పరమభక్తుడైనటువంటి ఓ చాకల్ని వాళ్ళు పెట్టి కొడుతున్నారు పిల్లలు అందుకని చెప్పి పరిగెడుతున్నారు అన్నాడు. ఆయన ఏదో పాపం చాకలు ఆయన బట్టలారేసుకుంటున్నాడు, ఆయన ఏదో జుత్తవి పెరిగిపోయి పిచ్చేళ్ళ ఉంటాడని పిల్లలు వచ్చి ఏటి ఒడ్డున ఆయన మీద రాళ్ళు ఇస్తున్నాడు. అతను నారాయణ 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 అంటున్నాడు. నేను రక్షించాలి, తనని తాను రక్షించుకోకుండా తన రక్షణ భారము నా ఎందు న్యాసం చేశాడు, అందుకు పరిగెడుతున్నాను అన్నాడు. అని అక్కడ దాకా పరిగెత్తి వెనక్కి వచ్చేసాడు. ఏం వచ్చేసాడు అంది లక్ష్మీదేవి. అతను రాయేశాడు అన్నాడు. అంటే తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేసిన ఉత్తర క్షణంలో ఈశ్వరుడు తన రక్షణ ప్రయత్నాన్ని ఆపేస్తాడు. అంటే అన్ని వేళలా అలా ఉండొచ్చా అండి అంటే అలా ఉండడం కూడా మంచిది కాదు. ఎందుకంటే శరణాగతి చెయ్యగలిగినటువంటి దృఢదీక్ష మనసులో బాగా రాకుండా దాని ఎందు ప్రయత్నం మొదలుపెట్టి అలా మొదలు పెడతామండి అన్ని ఈశ్వరుడు వదిలేస్తామని అనుకోవడం. పురుషకారం ఈశ్వరుడు ఎందు ఈశ్వరుని ఎందు భక్తి రెండింటినీ కలపడమే చాలా మంచిది. మునులు శరణాగతి చేశారంటే ఒక కారణం ఉంది, అక్కడ మీరు గుర్తుపట్టాలి. మునులు తపస్సు చేస్తున్నారు. తపస్సు ఎందుకు చేస్తారు? ఈశ్వరానుగ్రహం కోసం. ఈశ్వరానుగ్రహంతో వాళ్ళకి ఏమవుతుంది? కొంత శక్తి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ శక్తి పెట్టి రాక్షసుల్ని చంపుతూ కూర్చున్నారు అనుకోండి, శాపాలు ఇస్తూను వాళ్ళ తపస్సు పోతుంటారు. మళ్ళీ తపస్సు చేయడం, వాడు చచ్చిపోతాడు ఇంకోటి వస్తాడు వాడిని చంపుతూ ఉండడం. ఇప్పుడు వాడు ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి తపస్సు చేయలేదు, తపస్సు చేయను రాక్షసుల్ని చంపడం. చివరికి వచ్చేటప్పటికి ఏం మిగులుతుంది? సున్నా, ఏమీ మిగలదు. కాబట్టి చేసిన తపస్సు ఎందుకు పనికి రావాలంటే తనని ఉద్ధరించుకోవడానికి పనికి రావాలి. కాబట్టి ఇప్పుడు తన తపస్సు తను తనని తాను రక్షించుకోవడానికి ఉపయోగించుకోవడానికి పనికిరాదు. పనికొచ్చేటట్టుగా ఉపయోగించుకోగలిగినా ఉపయోగించకూడదు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుణ్ణి శరణాగతి చేశారు, నువ్వు మమ్మల్ని రక్షణ చెయ్యాలి, కాబట్టి రామ నువ్వు మమ్మల్ని కాపాడవలసింది అంటూ వాళ్ళన్నారు. ఇంద్రుని యొక్క అంశ
నాల్గవ భాగం రాజు ఎందు ప్రకాశిస్తుంది. నువ్వు క్షత్రియుడవు, కోసల దేశపు రాజువి, 14 ఏళ్ళంటే ఇక్కడ ఉంటావు గానీ మళ్ళీ వెళ్ళిపోతావుగా, పైగా నేను వనములకు రాజును అని చెప్పాడు. మీకు గుర్తు పెట్టుకోండి బాగా ఈ విషయం అని చెప్పాను. వనములకు రాజును అన్నాడు కాబట్టి వనములలో ధర్మాన్ని ఇప్పుడు ఆయన స్థాపించాలి. ఎక్కడెక్కడ అవసరమో, ఎక్కడెక్కడ వాళ్ళకి ఆర్తి కలుగుతోందో అక్కడక్కడ తాను రక్షించవలసిన అవసరం ఉంది కోదండాన్ని చేత పట్టుకుని. కాబట్టి ఇంద్రుడు, ఇంద్రుని యొక్క 4వ వంతు రాజు రూపంలో ప్రకాశిస్తుంది. కాబట్టి సామాన్యమైనటువంటి మనుష్యులు అనుభవించేటటువంటి భోగముల కన్నా రాజు ఉత్తమమైనటువంటి భోగాల్ని అనుభవిస్తాడు. ఇంద్రుని యొక్క అంశం ఉంది కాబట్టి అది భోగం అనుభవించడానికి కాదు, ధర్మాన్ని కూడా రక్షించాలి. కాబట్టి రామ, నీకు ఆ అవసరం ఉంది. నువ్వు ఇన్నాళ్ళు కోసల దేశంలో భోగాలు అనుభవించి వచ్చావు, ఇప్పుడు మా కష్టం చూస్తున్నావు, కాబట్టి నువ్వు ఇప్పుడు మమ్మల్ని రక్షించాలి. వాళ్ళు ఈ మాటలంటే ఆయన చాలా సంతోషించాడు. మేము కోపాయుధాన్ని పక్కన పెట్టేశాం, మమ్మల్ని మేము రక్షించుకోం తాపసులం కాబట్టి, కాబట్టి నువ్వే మమ్మల్ని రక్షించాలి. వాళ్ళు ఇచ్చినటువంటి ఫలమూలములను గ్రహించి ఆయన అన్నాడు, నేను లక్ష్మణ సహితుడనై రాక్షసుల్ని నిర్జించి మీరు హాయిగా తపస్సు చేసుకునేటట్టుగా మీ ధర్మానికి ఎవరూ అడ్డు రాకుండా నేను తప్పకుండా మిమ్మల్ని కాపాడతాను అని చెప్పి వాళ్ళకి వరం ఇచ్చి లేదా మాట ఇచ్చి ముందుకు నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆ ముందుకు నడిచి వెళ్ళిపోతుంటే అది చాలా భయంకరమైనటువంటి అరణ్యం. అందున అరణ్యంలో వాల్మీకి మహర్షి ఎంత గొప్ప వర్ణన చేస్తారంటే, మళ్ళీ ఆ అరణ్యంలో కూడా నరభక్షకులైన రాక్షసులు ఉన్నారు అని చెప్పి అర్థమైపోతుంటుంది. ఎలా అర్థమైపోతుంది అంటే, రాముడు ఘోరమైన అరణ్యంలో విడుతూ లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ ఇక్కడ ఎక్కడ జలాశయాలు లేవు, ఇక్కడెక్కడ అసలు మనుష్యులు తిరుగుతున్నటువంటి ఆనవాళ్లు కనపట్టలేదు, ఇక్కడ ఎక్కడ చూసినా క్రూరమైనటువంటి మృగములు మాత్రమే కనపడుతున్నాయి, సరికదా, ఏదో పరిస్థితిని గమనిస్తే ఈ పెరిగినటువంటి చెట్లు ఈ వాతావరణం గమనిస్తుంటే ఇటువైపుకి అసలు ఎవరు రారు అని అనిపిస్తోంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, కోదండాన్ని గట్టిగా పట్టుకుని అడుగులు వెయ్యాలి. అటువంటి పరిస్థితి కనపడుతోంది అంటాడు రాముడు. ఇప్పుడు అక్కడ అకస్మాత్తుగా ఒక రాక్షసుడు వాళ్ళకి కనపడ్డాడు. ఆయన అవయవముల యొక్క పొందిక లేనివాడు, కడుపు ఎత్తుపల్లాలుగా ఉంది, భయంకరమైనటువంటి ముఖం, చాలా పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద ఒక నుయ్యి, ఓ దిగుడుబావి ఎలా ఉంటుందో అటువంటి నోరు, ఒంటి మీద చంపేసినటువంటి పులి యొక్క చర్మాన్ని బలవంతంగా పీకేసి దాన్ని ఒంటి మీద అచ్చాదనగా పడేసుకున్నాడు. మీద పడేసుకుంటే దాంట్లోంచి నెత్తురు కారి శరీరం నుంచి కిందకి ఒలుకుతోంది, మాంసపు ముక్కలు ఒంటి నిండా ఉన్నాయి. అతను ఒక పెద్ద ఇనప శూలాన్ని చేత్తో పట్టుకుని ఉన్నాడు. అంటే అతని రూపమే అంత ఘోరంగా ఉంది. అంటే ఒక మోస్తరు వాళ్ళు అయితే చచ్చిపోతారు అసలు ఆయన్ని చూస్తేనే. ఆ శూలానికి గుచ్చుకున్నాడు సిద్ధంగా తినడం కోసం. అంటే ఓ బిస్కెట్ల ప్యాకెట్ బ్యాగ్లో పడేసుకున్నట్టు రైల్లో వెళ్తున్నప్పుడు. అంటే అతను ఆహారం కోసం బయలుదేరే లోపల ఆహారాన్ని వెతుక్కుని అతనికి కావలసినవి సంభారములను సమకూర్చుకుని తినే లోపల ఈలోగా తినవలసి వస్తే కొద్దిగా ఏమీ లేకుండా కాలక్షేప బఠానీ అని రైల్లో అమ్ముతారు చూడండి, ఏదో ఈయన బఠానీలు అమ్మితే ఆ తుక్కంతా అక్కడ పోసేసేయండి, అది తింటూ ఉండడం, వేరుశెనక్కాయలు తొక్కలన్నీ అక్కడ వేసేయడం, 4 గింజలు తినేసి స్టేషన్లో దిగిపోవడం, ఆ తర్వాత ఎవడో వచ్చి తుడుస్తూ ఉంటాడు, లేకపోతే లాంగ్ జర్నీ చేసి అందులో ఉన్నవాడు ఎవడో వాడి ప్రారంభం. అలా వాడు ఏమిటంటే శూలానికి గుచ్చుకుని బయలుదేరాడు. పెద్ద కేకలు వేస్తున్నాడు, అరుచుకుంటూ వీళ్ళని చూడగానే లేచి నిలబడ్డాడు. ఆ శూలానికి ఏం గుచ్చుకున్నట్ట, పెద్ద ఎక్కువేం కాదు, 3 సింహాన్, ఒక 3 సింహాల్ని గుచ్చాడు దానికి, 4 వ్యాఘ్రాన్, ఒక 4 పెద్ద పులులు గుచ్చుకున్నాడు, 2 వృకౌ, 2 తోడేళ్లు గుచ్చాడు, 10 వృషతాం, చుక్కలలేళ్లు 10 గుచ్చుకున్నాడు, సవిషాణం వసా దిగ్ధం గజస్యచ శిరో మహత్, దంతములు విరిగిపోయినటువంటి 1 ఏనుగు యొక్క తలకాయతో సహా దాన్ని గుచ్చుకున్నాడు. ఇప్పుడు పెద్ద కేకలేస్తూ ఆ శూలం పట్టుకుని వస్తున్నాడు. అంటే దీంట్లో ఉన్నవి ఏదో మొక్కజొన్న పొత్తు తిన్నట్టు గింజలు ఇలా ఇలా అంటూను ఒక్కొక్కటి తీసి నోట్లో పడేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు అనమాట. అక్కడ అంటే మా చిన్నతనంలో ఒక ఆయన ఉండేవాడు, ఆయన
పొద్దున్నే ఎండుటాకులు ఏరడానికి ఒక చిత్రమైన పని ఉండేదానికి, ఒక పెద్ద శూలం లాంటి చోటు ఉండేది, అది పట్టుకుని ఇలా గుచ్చుకుంటూ తిరుగుతుండేవాడు ఆయన ఇంట్లో. అదే పని ఆయనకు, వాకింగ్ ఎండుటాకులు గుచ్చుకుని తీసేస్తూ ఉండడం అదే పని ఆయనకి. అలా వీడేమిటంటే కనపడ్డ వాటిని అలా గుచ్చేస్తుంటాడు, అలా ఉంది సింహాలని వాటిని, అంటే అంత బలాఢ్యుడు ఆ రాక్షసుడు. ఆయన కనపడ్డాడు, కనపడుతూనే ఆకలి ఎక్కువ, ఆహారం తినడం ఎక్కువ, వికృతమైన రూపం. వాడికి సీతమ్మ కావలసి వచ్చింది. వాడు ఏం చేశాడంటే వీళ్ళిద్దరినీ వదిలేసి సీతమ్మని పట్టుకుని అమాంతం తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని ఆ వచ్చినటువంటి రామలక్ష్మణుల వంక చూసి అన్నాడు, అధర్మచారిణో పాపౌకౌ, మీరు అధర్మం కలిగినటువంటి వాళ్ళు, పాపమైనటువంటి జీవితం ఉన్నవాళ్ళు, మునివేషాలు కట్టుకుని భార్యతో ఎందుకు తిరుగుతున్నారు, అందుకే మీ భార్యని నేను తీసేసుకున్నాను, ఈమెని నేను భార్యగా ఉంచుకుంటాను ఇక నుంచి, కాబట్టి మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, నన్ను విరాధుడు అంటారు, నేను ఈ దుర్గమమైనటువంటి అరణ్యంలో తిరుగుతూ ఉంటాను, నేను ఋషుల మాంసం తినడం అనేటటువంటిది నాకు చాలా ఇష్టమైన పని. ఋషులు ఏం చేశారు లోకంలోనండి, ఇది ఒక చాలా గమ్మత్తైన విషయం, మీరు చూడండి, కొంచెం మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. శాకాహారము మాంసాహారము అని రెండు ఉంటాయిగా, దాని గురించి నేను పెద్ద వర్ణన ఏం చేయక్కర్లేదు. కాయగూరలు పళ్ళు ఆకులు తింటే శాకాహారం, సరే మాంసాహారం మీకు నేను దాని గురించి పెద్ద ఉపన్యాసాలు ఏం చెప్పక్కర్లేదు. మాంసాహారము తినేటటువంటివి కూడా, ఎప్పుడూ శాకాహారం తిననివి కూడా, అలాంటి మాంసాహారులు ఎక్కువ శాకాహారమే తింటూ మాంసం తినని వాటి మాంసాన్ని ఇష్టపడతాయి. మీరు చూడండి అదో విచిత్రం లోకంలో. ఒక మాంసాహారి ఉంది, అది మాంసం తప్ప ఎప్పుడు శాకాహారం తిందం. ఓ పెద్ద పులి ఉందనుకోండి, పెద్ద పులి ఎప్పుడైనా వంకాయలు వేస్తే తింటుందేంటి, అయితే నాలుగు ఆ తోటకూరాకులు వేస్తే తింటుందా, అది ఎప్పుడు తిందం. యాపిల్ పళ్ళు బత్తాయి పళ్ళు అలాంటివి దానికి ఏం అక్కర్లేదు, దానికి ఎప్పుడూ మాంసమే కావాలి. మళ్ళీ మాంసం తినడంలో కూడా గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, సింహం కానీ పులి కానీ ఇవి ఎప్పుడు ఏ మాంసం తినడానికి ఇష్టపడతాయి తెలుసా, లేళ్ళు జింకలు దుప్పులు ఏనుగు వీటి మాంసం తింటాయి. అసలు మాంసం ఎప్పుడూ తినని శాకాహారులు ఉంటాయి చూసావా, వాటి మాంసం మాంసం ఒక్కటే తినే వాటికి రుచిగా ఉంటుంది. అసలు ఆ శాకాహారానికి ఉన్న గమ్మత్తు అది లోకంలో. అందుకని ఆ శాకాహారం తిని ఒళ్ళు చేసే ప్రాణుల్లో, మాంసాహారం తిని ఒళ్ళు చేసే ప్రాణుల్లో మీరు లెక్క వేసి చూస్తే శాకాహారం వల్ల బలం పొందినంత, శరీరం పొందినంత మాంసాహారం వల్ల ప్రాణులు పొందవు. సింహం ఉందండి, మాంసమే తింటుంది పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు. ఏనుగంత ఎప్పుడన్నా అవుతుందా, ఎప్పుడు అవ్వదు. ఏనుగంత ఉన్నాడంటారు, ఏనుగు జీవితంలో ఎప్పుడూ ఓ గుడ్డు కూడా తింటు, కానీ ఏనుగు ఏనుగే అంతెత్తుంటుంది. శాకాహారం తిన్న ప్రాణి అంతెత్తుంటుంది. శాకాహారం తిన్న ప్రాణులు బుద్ధిబలంతో ఉంటాయి, మీకు అదో విచిత్రం. ఒక కుందేలు కానీ, ఒక ఏనుగు కానీ, ఒక లేడి కానీ, వీటికి లలిత కళల మీద కూడా వ్యామోహం ఉంటుంది, పాటలు అవి ఉంటాయి బాగా, అందుకే వేటగాడు పాట పాడితే జింకొస్తుంది. అది శాకాహారంలో ఈశ్వరుడు ఎక్కడో ఆ లక్షణాన్ని నిక్షేపించాడు. అంటే నేను మాంసాహారాన్ని నిరుత్సాహపరుస్తూ నేను ఏదో పక్షపాతంతో మాట్లాడడం నా ఉద్దేశ్యం కాదు, ఒక సత్యాన్ని ఆవిష్కరించడం వరకు మాత్రమే నా ప్రయోజనం. కాబట్టి ఇప్పుడు విరాధుడు అన్నాడు, నేను ఋషుల మాంసం తింటాను అన్నాడు. ఋషుల మాంసం తినడం ఎందుకు, అది ఏంటి, పులులు సింహాలు అన్ని ఊచక పెట్టుకున్నాడుగా, అంటే వాడు ప్రత్యేకం వేటి కోసం పెడతాడంటే ఇవన్నీ ఏమి తిరుగుతుంటే ఇలా గుచ్చెత్తుకు తింటాను, అక్కడికి వెళ్ళి మరీ తింటాను వాళ్ళని. ఎందుకో తెలుసా, వాళ్ళు కందమూలాలే తింటారు. అందుకని ఏనుగు మాంసం సింహానికి ఇష్టమైనట్టు, జింక మాంసం పెద్ద పులికి ఇష్టమైనట్టు ఋషుల మాంసం నాకు ఇష్టం. ఇది లోకంలో ఒక చిత్రమైన పోకడ. మీరు సృష్టిని కొద్దిగా గమనిస్తే ఇలాంటి చమత్కారాలు మీకు చాలా కనపడతాయండి, చాలా కనపడతాయి. వీటన్నింటికన్నా చమత్కారం ఎక్కడ పెట్టాడో తెలుసండి ఈశ్వరుడు, వీటన్నిటికీ కొన్ని కొన్ని శక్తులు ఇచ్చాడు. అన్ని శక్తుల్ని మనిషి ఒకడే వాడుకుంటాడు. ఒక గొర్రె ఉందనుకోండి, మీరు ఎంత చల్లోకి తీసుకెళ్ళి వదిలేయండి, దానికేం రోజాయి మీరు ఇవ్వక్కర్లేదు, దాని ఒంటికే రోజాయి ఉంటుంది, పెద్ద ఉన్నితో ఉంటుంది. మనిషి ఏం చేస్తాడో తెలుసా, ఆ గొర్రె మాంసం తినేసి దాని చర్మం ఒలిచేసి ఓ కోటు కుట్టించుకుని చల్లో తిరిగేస్తాడు.
ఓ యజ్ఞమో యాగమో చేసుకుంటున్నాడు అనుకోండి, ఓ లేడి చర్మం విప్పేసి దాన్ని ఒంటికి కట్టుకుని యజ్ఞమో యాగమో చేసుకుంటాడు. ఓ ఏనుగు దంతం ఉందనుకోండి, బొమ్మ చేసుకుని ఊట్లో పెట్టుకుంటాడు. ఓ సింహం తాలూక గోరు ఉందనుకోండి, దృష్టి తగలకుండా దాన్ని తీసుకొచ్చి మెడలో వేసుకుంటాడు. సృష్టిలో దేని దేనికి ఎంత శక్తి ఇచ్చాడో అన్ని శక్తుల్ని మనిషి తెచ్చి వాడుకుంటూ ఉంటాడు. అన్ని ప్రాణుల మీద బుద్ధితో మనిషి గెలిచి తెచ్చుకుని ఆ సౌకర్యాలన్నీ మనిషి ఒక్కడే వాడుకుంటూ ఉంటాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తినిస్తే అన్ని శక్తుల్ని వాడుకునేవాడు మనిషి ఒక్కడే సృష్టిలో. మీరు చూడండి ఎలా వాడుకుంటాడంటే, వాడి బుద్ధి బలం అటువంటిది. ఓ సముద్రం ఉందండి, అందులో ఉంది ఓ చేప. ఓ పెద్ద చేప సముద్ర మధ్యంలో పడుకుంది, దాని జన్మాంతరంలో అది అందులోనే చచ్చిపోతుంది తప్ప అది ఎప్పుడు ఒడ్డుకు రాదు. మీరు మనిషిని తీసుకెళ్లి సముద్ర మధ్యంలో పారాయండి, చచ్చి ఊరుకుంటాడు. కానీ వాడు ఓడ తయారు చేసుకుని చేపని చంపే కత్తి ఓడ కింద పెట్టి చేపని కోసుకుంటూ ఓడలో హాయిగా నిద్రపోతూ వాడు తన గమ్యస్థానానికి వెళ్ళిపోతాడు సముద్రం నుంచి. భూమి మీద, సముద్రంలో, ఆకాశంలో, అన్ని చోట్ల తిరుగుతూ అన్నిటికీ ఈశ్వరుడు ఇచ్చిన సుఖాల్ని మనిషి అనుభవిస్తూ ఉంటాడు. ఇన్ని అనుభవించగలగడానికి ఉపయోగించుకునే ప్రజ్ఞ ఈశ్వరుణ్ణి చేరడానికి కూడా ఉపయోగించుకోవాలి. అక్కడ మాత్రం చిత్తశుద్ధి ఉండదు. అదే మనిషి యొక్క బుద్ధి ఎక్కడ వైక్లభ్యం చెందుతుంది అంటే అక్కడే వైక్లభ్యం చెందుతుంది. మిగిలినవన్నీ అడుగుతాడు, ఇది ఒక్కటే. కూర్చోవయా అన్నావు అనుకోండి, నా మోకాళ్ళ నొప్పులు అంటే పూజ చేయబోయా అంటే పూజ చేయడు, చొక్కా విప్పబోయా చొక్కా విప్పడం. వాడికి ఈశ్వరుడికి సంబంధించినటువంటి విషయాలు తప్ప మిగిలినవన్నీ కావాలి. చొక్కా విప్పి నైనా ఉత్తరీయం వేసుకుని కూర్చో పూజకి అన్నారు అనుకోండి, ప్రాణం పోయిన సహజంగా బనీంతో పుట్టిన వాళ్ళ బనీంతో కూర్చుంటానంటాడు పూజలో. సంకలో సగ్గడ్డేస్తే తగ్గే వరకు విప్పు తిరుగుతాడు. సగ్గడ్డ పాటి చేయలా ఈశ్వరుడు పూజ. ఆ బుద్ధి ఏదో ముందే ఉంటే సగ్గడ్డే రాదుగా నీకు. అలా ఉంటుంది మనుష్యుని యొక్క సరే అది అంతా మళ్ళీ వేరొక పరిశీలన అనుకోండి, దాన్ని అలా ఉంచండి మీరు. అంటే ఋషుల మాంసం తింటాను నేనంటే అందులో అంత లోతుగా ఉంది, సృష్టిలోనే ఉంది అసలు ఆ విచిత్రమైన పోకడ. కాబట్టి రాముడు అన్నాడు ముందు సీతమ్మని తప్పించాలి, తప్పించి తీసుకురావాలి. ఎందుకనంటే ఆమె విదేహ వంశంలో పుట్టినటువంటి జనక మహారాజు గారి పుత్రి, దశరథ మహారాజు గారి కోడలు. చూశావా లక్ష్మణ ఎంత తొందరగా కైకమ్మ కోరిక తీరిపోయిందో అన్నాడు. బాధొచ్చినప్పుడు ఎంతటి నరుడైనా అలా అనకపోతే నరుడెలా అవుతాడండి, రాముడి కథ నరుడి కదా అని నేను అన్నప్పుడు ఎంత తొందరగా కైకమ్మ మనసు తీరిందో అంటే రాజ్యం అకంటకం కావడానికి కదా అడవికి పంపింది. చూసావా సీతమ్మ నిరుతుకుపోయాడు, నా సగం బలం పోయింది, నిరుత్సాహం అయిపోయాను, ఇప్పుడు ఆ రాక్షసుడు తినేస్తాడు మన ఇద్దరిని, అయిపోయింది అక్కడతోటి, కైకమ్మ కోరిక తీరిపోయింది. చూసావా రాజ్యం అకంటకం అయిపోయింది. ఇది రాముడంతటి వాడి నోట్లోంచి ఆ మాట వచ్చింది అంటే మీరు సహేతుకంగా దాన్ని అర్థం చేసుకోవాలి. రాముడు అలా అర్థం ఏమిటండి అనకూడదు. రాముడు అలా అర్థం ఏమిటండి అంటే రాముడిని ఈశ్వరుడిగా మీరు చూస్తున్నారని గుర్తు. అప్పుడు మీకు ఇంకా రామాయణంలో ధర్మాలు మీకు పనికిరావు. రాముణ్ణి నరుడిగా చూస్తేనే మీకు ఆ ధర్మాలు గుర్తొస్తాయి. ఇదన్న రాముడే గొప్ప ధర్మాన్ని కూడా చేస్తాడు. ఇప్పుడు మీరు అది పట్టుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఆయన అన్నాడు ఎంత కష్టం వచ్చిందో చూసావా అకస్మాత్తుగా లక్ష్మణ, నాకు పరస్పర్శాత్ వైదేహ్య, నా కంటి ముందు పరుడైనటువంటి వాడు నా భార్యని చేతులతో పట్టుకు తీసుకెళ్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నాడు. నేను ఎంత దుఃఖంగా ఉన్నాను, తండ్రి గారా మరణించాడు, రాజ్యమును పరిపాలించవలసినటువంటి నేను రాజ్యమును పోగొట్టుకున్నాను, ఇంత కష్టంలో ఉన్నాను అని ఆయన అన్న తర్వాత, అసలు ఆ విరాజుణ్ణి నువ్వు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపో, మీ భార్యని నా భార్యగా స్వీకరిస్తానంటున్నావు కదా, మమ్మల్ని నువ్వెవరు మీరెవరని అడుగుతున్నావు కదా, మునుల వేషాల్లో తిరుగుతూ కోదండం ఎందుకు పట్టుకున్నారంటున్నావు కదా, మేము దశరథ మహారాజు గారి పుత్రులం, రామలక్ష్మణులం, మేము తండ్రి యొక్క మాట ప్రకారం అరణ్యంలో సంచరిస్తున్నాం, నువ్వెవరు అని అడిగారు. అదొకటి మాత్రం బాగానే చెప్పాడండో. ఆయన అన్నాడు నేను జవుడు అనబడేటటువంటి ఆయన యొక్క కుమారుణ్ణి, మా తల్లి శతహ్రద, నేను ఈ అరణ్యంలో తిరుగుతూ అన్నిటినీ తింటూ ఉంటాను, నన్ను విరాధుడు అని వీళ్ళందరూ పిలుస్తూ ఉంటారు. అంటే ఆయన పేరు ఆయన పెట్టుకున్నాడో ఏమో, మిగిలిన వాళ్ళు మాత్రం ఆయన్ని విరాధుడు విరాధుడు అని పిలుస్తూ ఉంటారు అని చెప్పుకున్నాడు. చెప్పుకుని ఆయన సీతమ్మని తీసుకుని వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నంలో ఉండగా రామలక్ష్మణులు ఓర్చకూడదని
అగ్నిశిఖల వంటి బాణములను ప్రయోగం చేస్తే ఆయన ఒక పెద్ద ఆవులింత ఆవలించట. ఆవలించేటప్పటికా ఒంట్లోకి వెళ్ళిన బాణాలన్నీ కింద పడిపోయాయి అన్నాడు. అంటే అంత బలాక్షుడు. సరే అయితే మాత్రం విడిచిపెడతారా? అనేకమైనటువంటి బాణములను ప్రయోగం చేసి అతన్ని దుఃఖపెట్టారు. దుఃఖపెట్టి ఆ కష్టపెడుతున్నటువంటి రాముణ్ణి ప్రత్యేకంగా సంహరించాలని తన చేతిలో ఉన్న శూలాన్ని పట్టుకుని పరుగు పరుగున వచ్చి ఆ శూలం పెట్టి కొట్టబోయాడు రాముణ్ణి. రాముడు వెంటనే తీవ్రమైన బాణములను ప్రయోగించి గాలిలోనే ఆ శూలాన్ని ముక్క ముక్కల కింద విరిచేశాడు. విరిచేస్తే ఆ విరాధుడికి కోపం వచ్చి సీతమ్మని విడిచిపెట్టి రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా రెండు చేతులతోటి పైకెత్తి తన భుజాల మీద కూర్చోబెట్టుకుని అరణ్యంలోకి ఎడుతున్నాడు. సీతమ్మ ఉండిపోయింది, రామలక్ష్మణుల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. సహజంగా సీతమ్మ ఆక్రందనం చేసింది, తన భర్తని మరిదిని తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు రాముడు ఒక చేతిని తన యొక్క బలాన్ని ఉపయోగించి విరిచేశాడు ఆ విరాధుడికి. లక్ష్మణుడు ఒక బాహువుని ఖండించాడు, ఆయన కింద పడిపోయాడు. వాళ్ళ తమ ఖడ్గముల యొక్క ప్రహారముల చేత అతని శరీరాన్నంతటినీ కూడా ఖేదపడేటట్టు చేశారు. అప్పుడు అతను ఒక మాట అన్నాడు, నేను బ్రహ్మగారి యొక్క వరాన్ని పొందాను తపస్సు చేత, కాబట్టి నన్ను అస్త్రశస్త్రములు ఏవీ కూడా మరణం పొందేటట్టుగా చెయ్యలేవు, నేను దేనికి మరణం పొందను. కౌసల్యా సుప్రజా రామ తాతత్వం విదితో మయా వైదేహీ చ మహాభాగా లక్ష్మణశ్చ మహాయశాః. నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు కౌసల్య యొక్క కుమారుడు అయిన రామచంద్రమూర్తి, నీ భార్య వైదేహి అయిన సీతమ్మ, నీ తమ్ముడు లక్ష్మణమూర్తి, నేను నీ చేతిలోనే మరణించి శాపాన్ని పోగొట్టుకోవలసి ఉంది. ఏమిటి నాకు శాపం అంటారేమో, అపి శాపాదహం ఘోరాం ప్రవిష్టో రాక్షసీం తనుం తుంబురుర్నామ గంధర్వః శిప్తో వైశ్రవణేనః. నేను ఒకనకొకప్పుడు తుంబురుడు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి గంధర్వుణ్ణి, కానీ నేను రంభ అనబడేటటువంటి అప్సరసయందు కామోద్రిక్తుడనై వైశ్రవణుడు అంటే కుబేరుని యొక్క సభకి వెళ్ళనటువంటి కారణం చేత ఆగ్రహించినటువంటి కుబేరుడు నన్ను శపించాడు, నువ్వు భయంకరమైన రాక్షసుడిగా జన్మించు అని. ఇప్పుడు నేను ఆయన్ని అడిగాను, నాకు మళ్ళీ ఎలా శాప విమోచనం కలుగుతుంది అని అడిగాను. నీవు ఏనాడు దశరథపుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి చేతిలో నిహతుడవుతావో ఆనాడు నీ యొక్క శాపం పోయి మళ్ళీ నువ్వు స్వర్గలోకానికి వస్తావు అని నాకు ఆనాడు శాప విమోచనాన్ని అనుగ్రహించాడు కుబేరుడు. కాబట్టి నేను మీ చేతిలో మరణిస్తే నేను మళ్ళీ తిరిగి ఊర్ధ్వలోకానికి, అంటే నేను ఆ గంధర్వుడనై తిరిగి కుబేరుణ్ణి చేరుకుంటాను, కాబట్టి నన్ను సంహరించండి అన్నాడు. ఇప్పుడు ఎలా సంహరించడం? అస్త్రశస్త్రముల చేత సంహరింపబడడుగా. వెంటనే రాముడు అన్నాడు, లక్ష్మణ నేను వీణ్ణి కింద పడదోస్తాను, వీడిని వదిలేస్తే వీడు అలా అరుస్తూనే ఉంటాడు, మహాస్వనం, అదే మామూలు అరుపు కాదు, భయపడిపోతాయి అన్నీ. కాబట్టి వీడి కంఠం మీద నా పాదం పెట్టి తొక్కి ఎట్టే పెడతాను అరవకుండా. ఈలోగా నువ్వు ఒక గుణపం తీసుకుని ఏనుగుల్ని పడదొయ్యడానికి పట్టుకోవడానికి తవ్వేటటువంటి గొయ్యి ఎలా ఉంటుందో అలా ఈ రాక్షసుణ్ణి పడేసి కప్పెట్టడానికి ఒక పెద్ద గొయ్యి తీయి అన్నాడు. అంటే గబగబా లక్ష్మణుడు ఒక పెద్ద గొయ్యి తీస్తున్నాడు, అస్త్రంతో శస్త్రంతో కాదుగా, గోతిలో పడేసి రాళ్లతో కప్పెట్టేస్తాడు. కప్పెట్టేస్తే ఊపిరి అడగ చచ్చిపోతాడు. అందులో ఆయనకి కూడా అది కావాలి, ఎందుకంటే శాప విమోచనం అయిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, రామ నువ్వు నాకు మహోపకారం చేస్తున్నావు, మా వంటి రాక్షసులు మరణించినప్పుడు గొయ్యి తీసి గోతిలో కాని పాతి పెట్టేస్తే మేము మళ్ళీ తిరిగి ఇతరమైనటువంటి లోకాలకి వెళ్ళాం, కాబట్టి ఇతర లోకములు పొందకుండా ఉండాలి అంటే గోతిలోనే పాతి పెట్టాలి, కాబట్టి నన్ను గోతిలో పాతి పెట్టేసేయి అన్నాడు. నిజంగా గొయ్యి తీసి శరీరాన్ని అందులో పడేసి కప్పెట్టేస్తుంటే ఎంత శాప విమోచనమైనా ఏ శరీరానికైనా శరీరం విడిచిపెట్టేయడం అనేటటువంటి ఖేదంతో కూడుకున్న విషయం కదండి. వాడు పెద్ద పెద్ద కేకలు మొదలుపెట్టాడు, మొత్తానికి దొర్లించి ఆ గోతిలో పడేసి రాళ్ళు పోసి మట్టి పోసి కప్పెట్టేశాడు. కప్పెట్టేసిన తర్వాత విరాధుడు అక్కడతో శరీరాన్ని విడిచిపెడుతూ ఆయన ఒక మాట చెప్పాడు, రామ నీకు మహోపకారం జరుగుతుంది, ఇక్కడికి దగ్గరలో శరభంగుడు అనబడేటటువంటి ఒక మహర్షి ఉన్నారు, నీవు ఆయన యొక్క దర్శనాన్ని చెయ్యి. రామాయణంలో ఇదో గమ్మత్తు, రాక్షసులు శాప విమోచనం అయిపోయిన తర్వాత రాముడికి ఉపకారం చేస్తుంటారు,
ఎందుకంటే రాముడు ఎందుకు వచ్చాడో, నరుడిగా ఎందుకున్నాడో, ఎందుకు ఇంత కష్టపడుతున్నాడో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఉపకారం చేస్తుంటారు. చిన్నప్పుడు ఏదో చాకలి బండ ఏదో ఆట ఉండేది, బట్ట పట్టుకుని పరిగెడుతూ ఏదో ఒకళ్ళ వెనకాలేసి ఒకళ్ళు ముట్టుకుని వాళ్ళని ఒకళ్ళు ముట్టుకుని ఇలాగా. అలా రాముడి చెయ్యి తీసుకెళ్లి ఒకరు ఇంకోరి చేతిలో పెడితే వాళ్ళు ఇంకోళ్ళ చేతిలో పెడుతూ ఉంటారు. అలా ఋషుల యొక్క చేతులు మారుతూ పెడుతూ ఉంటాడు రాముడు. ఇప్పుడు రాముడు, సీతమ్మ, లక్ష్మణమూర్తి కలిసి శరభంగుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఋషుల యొక్క తేజస్సు, వాళ్ళ యొక్క గొప్పతనం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆ శరభంగ మహర్షి దైవము యొక్క సాక్షాత్కారమును పొందినటువంటి వాడు, దివ్యమైనటువంటి శక్తి సంపన్నుడు. ఆయన ఒక్కసారి పిలిస్తే దేవతలే వచ్చి ఆయన ముందు నిలబడతారు. దేవతలు కార్యార్థులై ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు. ఆయన అన్ని లోకములలో ఉండేటటువంటి సుఖములను కూడా తన తపశక్తి చేత జయించుకున్నవాడు. అంతటి మహానుభావుడు శరభంగుడు అంటే. ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమం లోపలికి వెళదాం అనుకుని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ ముగ్గురికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి కనపడింది. ముగ్గురు చూస్తున్నారు సీతారామ లక్ష్మణులు. శరభంగ మహర్షి యొక్క ఆశ్రమానికి సమీపంలో అగ్నిహోత్రుడు, సూర్యుడు వాళ్ళ యొక్క తేజస్స అన్నట్టుగా ఒక గొప్ప తేజపుంజం ఒకటి కనపడింది. ఒక రథం ఒకటి భూమికి పైన నిలబడి ఉంది శరభంగుని యొక్క ఆశ్రమంలో. శరభంగుడు కూర్చునున్నాడు. ఆయనతో ఆ రథంలోని వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ రథం మాత్రం భూమి మీదకి దిగలేదు, దిగకుండా భూమి మీదకి నిలబడి ఉంది అది. ఆ నిలబడినటువంటి ఆ రథం ఎంత గొప్పగా ఉందంటే, అది ఆకుపచ్చని గుర్రములు కట్టబడి ఉంది. చంద్రమండలం ఎలా ఉంటుందో అలా గుండ్రటి గొడుగు ఒకటి దాని మీద ఉంది, తెల్లటి గొడుగు. అందులో కూర్చున్నటువంటి వ్యక్తి కోటి సూర్యుల పగిది ప్రకాశిస్తున్నాడు, గొప్ప కాంతితో ఉన్నాడు. ఇద్దరు దివ్యమైన కాంతలు ఆయనకు అటు ఇటు నిలబడి ఆయనకి చామరం వేస్తున్నారు. ఆ రథానికి నాలుగు దిక్కులా ఒక్కొక్క దిక్కున నూరుగురు చప్పున అసలు ఆ యోధుల వంక చూస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అందరూ 25 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి యోధులు, చెవులకు కుండలములు పెట్టుకుని మెడలో హారములు వేసుకున్న వాళ్ళు, నిత్యయవ్వనంతో ఉండేవాళ్ళు. రథానికి నాలుగు దిక్కులా 400 మంది చప్పున 400 మంది కాపు కాస్తున్నారు. ఆ రథంలో ఉన్నటువంటి వ్యక్తి గొప్ప కిరీటాన్ని ధరించి ఉన్నాడు. రాముడు ఆ కిరి ఆ రథం కిందకి భూమికి తాకకపోవడం, అందులో కూర్చున్న వ్యక్తి శరభంగుడితో మాట్లాడుతుండడం చూసి ఆశ్చర్యపోయి, నేను దగ్గరగా వెళ్ళి ఆయన ఎవరో చూసొస్తాను అని రాముడు, లక్ష్మణ నువ్వు సీతమ్మని కాపాడుతుండు, నేను వెడతానని వెళ్తుంటాడు. ఇది మీరు రాముడి యొక్క ప్రజ్ఞ మీరు గమనించాలి. ఎప్పుడు రాముడు ఏదో ఆశ్చర్యకరమైంది కనిపించింది కదా అంత నడిపోవడం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ సీతమ్మని కాపాడుతూ ఉంటాడు. లక్ష్మణ నువ్వు సీతమ్మని చూస్తుండు, నేను వెడతానంటాడు అని దగ్గరగా వెడుతున్నాడు. అందులో కూర్చుని ఉన్నటువంటి వ్యక్తి ఇంద్రుడు. ఆయన శరభంగుడితోటి ఒక కార్యార్థి అయి వచ్చాడు. అంటే ఇంద్రుడు శరభంగుడిని పిలిపించడం కాదు, శరభంగుడితో పనుంటే ఇంద్రుడే వస్తాడు. అంటే అది ఆయన తపశ్శక్తి. ఎటువంటి మహర్షుల యొక్క దర్శనం చేశారో చూడండి రామాయణంలో రామచంద్రమూర్తి. నేను కొద్ది కాలం పోయిన తరువాత రాముడితో మాట్లాడతాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఆ రథంలో కూర్చున్నటువంటి ఇంద్రుడు శరభంగుడితో చెప్తున్నాడు. ఎప్పుడు మాట్లాడతాట? జితవంతం కృతార్థంచ ద్రష్టాహమ చిరాదిమం. కొద్ది కాలంలోనే నేను ఈ రాముణ్ణి ఆయన అనుకున్నటువంటి కార్యాన్ని పూర్తి చేసుకున్న రాముడితో మాట్లాడతాను. ఆయన పెట్టుకున్నటువంటి పని అంత తేలికైనటువంటి పని ఏం కాదు. ఆయన కృతార్థుడవడం కోసం ఓ శరభంగ మహర్షి, నీవు ఆయనకి ఎటువంటి సమర్థతని ప్రకాశింప చెయ్యవలసి ఉంటుందో దాన్ని ఆయనకి నువ్వు కల్పించు. ఆ వస్తున్నటువంటి రాముడు నన్ను కాని చూస్తే, నేను రాముణ్ణి చూస్తే మాట్లాడకుండా ఉండడం బాగుండదు. కాబట్టి రాముడు దగ్గరికి వచ్చేటప్పటికే యవన్మాన్ అభిభాషతే, నేను ఇప్పుడు మాట్లాడకూడదు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎప్పుడు మాట్లాడతాను? నిస్తాన్నయతు తావత్తు. ఆయన కార్యం ఒకటి పెట్టుకుని ఉన్నాడు, దాన్ని జితవంతం కృతార్థంచ, ఆయన కృతార్థుడై ఆ కార్యాన్ని నెరవేర్చుకున్న తర్వాత తతో మాం ద్రష్టుమర్హతి, అప్పుడు నేను ఆయన్ని చూస్తాను. కాబట్టి
నేను ఇప్పుడు గబగబా బయలుదేరిపోతున్నాను, కారణం ఏంటంటే రాముడు వచ్చేస్తున్నాడు శరభంగ మహర్షి అని వెళ్ళిపోయాడు. శరభంగ మహర్షి దగ్గరికి వెళ్ళు అని తుంగురుడు చెప్పడం, తుంగురుడు చెప్తే రాముడు రావడం, రాముడు రాకముందే ఇంద్రుడు రావడం, ఇంద్రుడు వచ్చి శరభంగుడితో మాట్లాడుతూ ఉండడం. అప్పటికి ముందే శరభంగుడు బహుశ ఏం చెప్పి ఉండి ఉండాలంటే రావణ సంహారం కోసం రాముడు అరణ్యవాసానికి వచ్చాడు కాబట్టి రామచంద్రమూర్తి ఈ రావణ వధ అనబడేటటువంటి కార్యాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి సమర్థత మీ మీ తపోమల యొక్క బలములు ఆయనకి ధారపోసి ప్రకాశింపచేయాలి. ఆయన యందు అంత శక్తి నిక్షేపించాలి, ఎందుకంటే రావణ సంహారం అంటే అంత తేలికైన విషయం కాదు, అంత ఉగ్రమైన తపస్సు చేసిన వాడు రావణుడు కూడా. కాబట్టి ఈ మాటలు బహుశా శరభంగుడు చెప్పి శరభంగుడితో ఇంద్రుడు చెప్పి ఉండాలి, రాముడు వచ్చేస్తున్నాడు కాబట్టి ఇంకా నేను ఉండను అని ఇంద్రుడు అంతర్ధానం అయిపోయాడు. ఆ రథంతో వెళ్ళిపోయాడు. సీతాలక్ష్మణ సహితుడై రాముడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి తస్య పాదౌ చ సంగృహ్య రామ సీతాచ లక్ష్మణ నిషేధు సమనుజ్ఞాత లబ్ధవాస నిమంత్రితాః. సీతాలక్ష్మణ సహితుడైనటువంటి రాముడు ఆ మహర్షి యొక్క పాదములకు నమస్కారం చేసి, నేను ఎక్కడ ఉండాలో, నాకు ఒక ఆశ్రమాన్ని ఎక్కడ నిర్మాణం చేసుకోవాలో నాకు చోటు చూపించవలసింది అని అడిగాడు. నేను ఇక్కడ మీతో ఒక విషయాన్ని ప్రస్తావన చేయవలసి ఉంటుంది. అరణ్యకాండలోనే కాదు, శ్రీరామాయణంలో మీకు అనేక పర్యాయాలు ఏమొస్తుందంటే ప్రదక్షిణం చేశాడు, నమస్కారం చేశాడు, ఈ రెండు మాటలు అస్తమానం వస్తాయి. మీరు కిష్కింధకాండకి వెళ్ళండి, మిమ్మల్ని వదిలిపెట్టవు. అరణ్యకాండలో మిమ్మల్ని వదలవు, అయోధ్యకాండలో వదలవు, సుందరకాండలో వదలవు, యుద్ధకాండలో వదలవు, ఎప్పుడు కనపడతాయి ఆ మాటలు. ప్రదక్షిణం, నమస్కారం, ఈ రెండు కనపడతాయి. అయితే నేను మీతో ఒక విషయాన్ని చెప్పి ముందుకెడితే బాగుంటుంది. మనం నమస్కారం ఒకటి చేస్తూ ఉంటాం లోకంలో. ఈ నమస్కారం చెయ్యడం మంచిదే, నేను ఎప్పుడు కాదన్నా నమస్కారం చేయడం దోషం అన్న మాట నేను కాదు, ఎవ్వరూ అనలేరు. కానీ నమస్కారం చెయ్యడం మంచిదేనా అంటే, నమస్కారం చేయడం మంచిదే కానీ నమస్కారం చెయ్యడం వల్ల మీరు ప్రయోజనం పొందాలి అంటే అసలు మీరు నమస్కారం ఎందుకు చేస్తున్నారో మీకు తెలుసు. అలా తెలియని నమస్కారం మీరు చేస్తే ఏమవుతుందో తెలుసా అండి? ఆయన ఎవరో చేశారని నేను చేయడం అవుతుంది. ఎందుకు ఇలా అన్నావు నమస్కారానికి, ఇలా అనకుండా ఇలా అనకూడదా అని నేను అడిగాను అనుకోండి, ఇలా పెట్టకూడదా నమస్కారం? ఈ రెండు తలములే ఎందుకు కలపాలి, ఇలా కలపకూడదా, ఇలా కలిపి పెట్టకూడదా అని నేను అడిగాను అనుకోండి, మీకు ఆ నమస్కారం యొక్క వైశిష్ట్యం ఏమిటో, దాని ప్రయోజనం ఏమిటో తెలిస్తే ఎందుకు రాముడు అంత నమస్కారం చేస్తుంటాడో మీకు అర్థమవుతుంది. అక్కడే రాముడు పెద్దల యొక్క అనుగ్రహాన్ని సంపాదిస్తుంటాడు. నమస్కారం అన్నది అనేక రకాలుగా ఉంటుంది. అంజలి అంటారు, అంజలి అంటే దోషిలి ఒగ్గి ఇలా ఉండడం, లేకపోతే ఇలా ఉండడం. ఇలా పెడితే మీరు ఈ రెండు తలములు ఇలా పూర్తిగా కలిపి ఇలా పెట్టడం వికృతంగా ఉంటుంది. ఇలా కలిపి ఈ రెండు బొటన వేళ్ళు కలిపి మీరు ఇలా పెడితే నమస్కారం అన్న మాట ఎందుకు వాడతారంటే, ఇవి ఐదు కర్మేంద్రియములకు గుర్తు, ఇవి ఐదు జ్ఞానేంద్రియములకు గుర్తు. ఈ ఐదు కర్మేంద్రియాలని ఐదు జ్ఞానేంద్రియాలని కలిపి బుద్ధిస్థానమైనటువంటి శిరస్సుని కలిపి పదకొండిటిని మీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నాను. నేను మీ దగ్గర వంగాను, మీరు మహాత్ములని, కాబట్టి మీరు నన్ను అనుగ్రహించండి అని అడగడం నమస్కారానికి గుర్తు. అప్పుడు ఏమవుతుందంటే మీరు అనుగ్రహం పొందడానికి మీ మనసు సిద్ధంగా ఉంటుంది. లేకుండా మీరు కేవలం ఆ భంగిమ ఒకటే పెట్టారనుకోండి, దానివల్ల నేను మీతో అన్న మాట అదే, భంగిమ పెట్టగలరేమో కానీ మనసు సంస్కారాన్ని పొందదు. లేకపోతే ఏమై కూర్చుంటుందో తెలుసా అండి? ఇలా అంటారు. ఇలా అంటే ఏమవుతుందో తెలుసా? ఒక్క చేత్తో నమస్కారం చేశారనుకోండి, తెలిసో తెలియకో పూర్వపుణ్యాన్ని నశింపజేసేస్తారు దేవతలు. ఒక్క చేత్తో మీరు కానీ నమస్కారం చేస్తే పూర్వపుణ్యం నశిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక్క చేత్తో నమస్కారం ఎన్నడూ చేయకూడదు. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, ఏమంటే మరి ఒంటి చేత్తో కదా శాల్యూట్ చేస్తారు మిలిటరీలోనూ అక్కడను, మరి తప్పేనా అని నన్ను అడగచ్చు. ఒంటి చేత్తో వాళ్ళు చేసేటటువంటిది నమస్కారం ఆధ్యాత్మికంగా అనడానికి ఆధారం లేదు. వాళ్ళు నమస్కారం చేసే ముందు ఏం చేస్తారంటే, అటెన్షన్ అని ఈ రెండు కాళ్ళు దగ్గరగా పెట్టి ఇలా నిటారుగా నిలబడి తల ఇలా పెట్టి ఈ చేతిని ఒక భంగిమలో ఇలా అంటారు, ఇక్కడికి తీసుకొస్తారు. అది నమస్కారం కాదు. మేము
ఈ ఉద్యోగంలో మా శరీర బలాన్నంతటిని ఒడ్డి మేము మాకిచ్చినటువంటి కార్యంలో సఫలీకృతులమై ఈ దేశాన్ని మేము రక్షిస్తామని ప్రమాణం చేస్తున్నామనడానికి అది అనుగ్రహాన్ని అపేక్షించడానికి. కాబట్టి ఎప్పుడూ ఇలాగే చెయ్యాలి. ఈ నమస్కారం చేసేటప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నమస్కారం వంగి చేయడం ఒక ఎత్తు, నిలబడి నమస్కారం ఎప్పుడు చేయకూడదు. ఇలాగే నిలబడి ఇలా అనకూడదు, ఇలా వంగి నమస్కారం చెయ్యాలి. నమస్కారం వంగి చేయడం ఒక ఎత్తు, నేల మీద పడి చేయడం ఒక ఎత్తు. ఎక్కువ నేల మీద పడి నమస్కారం చేస్తుంటారు. ఆ హరిప్రసాద్ గారికి చాలా ఎక్కువ అలవాటు, నేల మీద పడి నమస్కారం చేస్తారు. నేల మీద ఎందుకు పడతారో తెలుసా అండి? నమస్కారం ఇలా అంటే చాలా అంటోందిగా శాస్త్రం, ఇలా అనమంటోందిగా. మరి ఇంక నేల మీద పడ్డం ఎందుకు అసలు? ఏమైనా ఒక ప్రయోజనం ఉందా దానికి అలా పడ్డానికి? అంటే నమస్కారం కన్నా అది ఏమైనా గొప్పదై ఉంటుందా? అంటే ఇలా అంటే నమస్కారం, నేల మీద పడితే ఏమంటారో తెలుసా అండి? దండం అంటారు. దండం అంటే ఏమిటో తెలుసా? కర్ర. కర్రని మీరు చేత్తో ఇలా పట్టుకున్నారనుకోండి, నిలబడుతుంది. ఇలా వదిలేస్తే కింద పడిపోతుంది నేల మీద. మీలో అహంకారం పట్టుకుని ఉన్నంతసేపు ఇలా నిలబడతారు. నాదేముందండి ఇదంతా మీ అనుగ్రహం అని చెప్పడం, అహంకారం వదిలితే కర్ర పడ్డట్టు పడతారు. అది పడ్డాడంటే పడ్డవాడు చెడ్డవాడు కాదు, కింద పడ్డవాడు. అహంకార పరిత్యాగం చేసి ఇది నా గొప్ప కాదు మీ గొప్పే అని చెప్తున్నాడని గుర్తు. అందుకని పడతారు నేల మీద కాదు. ఎందుకు పడతారో తెలుసా అండి? అది దండం ఎప్పుడైంది, కర్ర ఎప్పుడైంది? చెట్టు నుంచి విరిచేసి తీసుకొచ్చి దాని తొక్క పీకేసి మీరు ఎండలో పడేస్తే కర్ర అవుతుంది. పచ్చిగా ఉంటే కొమ్మ అవుతుంది కదా, అది పచ్చిగా ఉంటే కొమ్మ చెట్టుకుంటే, విరిచేసి తెచ్చి ఎండిపోతేనే కర్ర. నేను ఒక చెట్టులో ఉన్నప్పుడు నేను పచ్చిగా ఉండి నాకు ఆకులు పువ్వులు కాయలు పళ్ళు వచ్చేటట్టు నాలో ఒక ఆకుపచ్చని ప్రవాహంగా ఉన్నవాడెవడో వాడు నాలో లేకపోతే నేను ఒక కర్రనై ఉన్నాను. ఇప్పుడు నాలో ఏమీ, ఇప్పుడు ఆకుపచ్చతనం రాదు, ఆకులు రావు, కాయలుండవు, పళ్ళుండవు, పువ్వులుండవు. ఆ ఆకుపచ్చతనం ఇచ్చిన వాడెవడో వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వర శక్తి మీలో కూడా బాగా ప్రకాశిస్తోంది, ఆయన్ని నమ్మి అనుష్ఠిస్తున్నారు కాబట్టి. కాబట్టి అది లోపల ఉంటే నేను చెట్టు కొమ్మని, అది లేకపోతే కర్రని, అది మీ యందుంది. మీరు అటువంటి ప్రవాహాన్ని నా యందు పరిపుష్టం చేసి నేను ఇలాగే సంతోషంగా 10 కార్యాలు చేసేటట్టు అనుగ్రహించండి అని అడగడం కర్రలా కింద పడ్డా. ఈ భావన తెలిసి ఉండడం, అందుకని పడతారు కర్రలా కాదు. ఇంకెందుకు పడతారో తెలుసా అండి? నించున్నవాడు పడిపోతాడు, కూర్చున్నవాడు పడిపోతాడు, భూమి మీద పడిపోయినవాడు ఇంకా పడ్డానికి ఏమి ఉండదు. కాబట్టి అయ్యా నేను ఇంకా పడిపోకుండా నన్ను రక్షించండి, నేను నిన్నాళ్ళు బాగా నించున్నవాడిని అనుకోవట్లేదు, పడిపోయినవాడిని, ఇంకా పడిపోకుండా నన్ను మీరు కాపాడండి, నన్ను పైకి ఎత్తండి అని అడగడం పడిపోయానని చెప్పడానికి. పడిపోయిన వాడిని కాబట్టి ఇక పడనం, ఇది తెలిస్తే వినయంతో పడిపోతాడు కాదు. ఇంకా ఎందుకు పడిపోతాడో తెలుసా అండి? పడిపోతే పృష్ఠభాగం కనబడుతుంది, పడకపోతే పృష్ఠభాగం కనపడదు. ఇలా నిలబడి నమస్కారం చేసాం అనుకోండి, ముందు భాగం కనబడుతుంది, పడిపోతే పృష్ఠభాగం కనపడుతుంది. పృష్ఠభాగం పెద్దలకి చూపించకూడదు. సభ ఉందనుకోండి, సభకి పృష్ఠభాగం పెట్టి కూర్చోకూడదు. దేవాలయంలో ఈశ్వరుడికి పృష్ఠభాగం చూపిస్తూ బయటికి వెళ్ళకూడదు. పృష్ఠభాగం దర్శనీయం కాదు, అలా చూపించకూడదు. మరి పడిపోయి పృష్ఠభాగం ఎలా చూపిస్తున్నావు అంటే, అయ్యా నా మనసు ఇన్నాళ్ళు ఈ శరీరాన్ని భోగాలు భోగాలన్న పేరు చెప్పి ఇంద్రియాలకి మేత వేసి తిప్పి 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 పాడు చేసింది. ఆ మనసిప్పుడు మారి ఈ శరీరాన్ని ఇంకా అలా తిరక్కే పెద్దల పాదాల దగ్గర వెళ్ళి పడిపో అని నన్ను తీసుకొచ్చి తిప్పడం మానేసి తిరిగి తిరిగి ఎంత పడిపోయావో ఇక్కడ పడిపోతే పడ్డం మానేసి పైకి లేవడం ప్రారంభమవుతుందని నన్ను కింద పడేసింది. అందుకని ఇప్పుడు నేను నా ఇంద్రియాలకి భోగాలకి నా పృష్ఠభాగం చూపిస్తున్నాను, మీ పాదాలకి నా కళ్ళు చూపిస్తున్నాను, కాబట్టి మీరు నన్ను అనుగ్రహించండి అని చెప్పడానికి కింద పడతాడు కాదు. ఇంకా ఎందుకు పడతాడో తెలుసా అండి? నేల మీద పడడం అన్న ఒక్క మాటకి ఎన్ని అర్థాలు ఉన్నాయో తెలుసా? అంత బాగుంది, జ్వరం వచ్చింది, నడవగలడా? నడవలేడు, నీరస పడిపోతాడు. జ్వరం వచ్చినంత మాత్రాన హరించినట్టు శక్తిని, ఏదో ఒక రోజున నేను చేసిన పాపం నాలో ఉన్న శక్తిని హరించి పడగొట్టేస్తుంది.
అలా పడగొట్టక ముందు నేనే పడిపోతున్నాను మీ కాళ్ళ ముందు. అలా ఇంకా పడిపోయే దరిద్రం నాకు రాకుండా ఇప్పటికైనా నా జన్మ సాఫల్యం ఏమిటో నేను తెలుసుకునే శక్తి నాకు అనుగ్రహించండి. ఇది చెప్పడానికి నేల మీద పడతాడు కాదు, ఇంకా ఎందుకు పడతాడో తెలుసా అండి? నేల మీద పడిపోయినప్పుడు కళ్ళు నేలకి దగ్గరగా ఉంటాయి, చెవులు నేలకి దగ్గరగా ఉంటాయి, ముక్కు నేలకి దగ్గరగా ఉంటుంది, తల నేలకి దగ్గరగా ఉంటుంది. ఇక చూడ్డానికి ఏముంటుంది? చూడ్డానికి ఏం లేదు. ఇలా కింద పడిపోయిన వాడు కళ్ళు తెరిచి చూస్తే ఆ మట్టి కూడా సరిగ్గా కనపడదు. ప్రధానమైన జ్ఞానేంద్రియములన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలన్నిటినీ తిప్పి 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 వాటితో భోగాలు అనుభవించి అనుభవించి పరుగులు తీసి మృగతృష్ణల వెంట తిరిగాను. అవి కాదు, ఇక్కడే ఉంది అసలు మకరందం, భక్తి మకరందం అని ఇవ్వగలిగిన శక్తి మీ దగ్గరుంది అని చెప్పడం కోసమని ఆ మకరందాన్ని నాకిమ్మని అడగడానికి, ఇంకా ఈ ఇంద్రియాలతో దూరాలకు పరిగెత్తనని చెప్పడానికి వీటిని భూమికి దగ్గరగా మీ పాదాలు దగ్గరగా పడేశాను అని చెప్పడానికి పడిపోతాడు. కాదు, ఇంకా ఎందుకు పడిపోతాడో తెలుసా అండి? ఈ తల నిండా అహంకారం ఉంది, అక్కర్లేనివన్నీ ఉన్నాయి, వాటి కోసం పరుగులు తీశాను. ఇలా ఎత్తులో పెట్టినంత కాలం ఇందులోకి అనుగ్రహం ఎక్కదు. ఎందుకంటే ఇది ఎత్తులో ఉంది, ఎత్తులో ఉన్న దాంట్లోకి ఏం నిలబడతాయి? కింద కారిపోతాయి, అందుకని నిలబట్టలేదు. ఇప్పుడు బాగా ఎంత పల్లం ఉండాలో అంత పల్లంలోకి కింద పడిపోతున్నాను. ఇంకా మీ దగ్గర ఇంతకన్నా పల్లం లేదు, ఆ నేలే పల్లం, అంత పల్లంలో పడ్డాను. ఇంకా ఇంతకన్నా నన్ను అనుగ్రహించాలని ఏమడగను. కాబట్టి మీరిప్పుడు మీ చూపులతో ఆ అమృతాన్ని నా మీద ప్రసరించండి. ప్రసరించి ఈ శిరస్సులో ఉన్న బుద్ధులు మార్చి మంచి బుద్ధులు పెట్టి నా జన్మకి సార్థకత ఇవ్వండి అని అడగడానికి పడిపోతాడు. కాదు, అబ్బో వదిలేశాను. కాబట్టి దండం అన్న మాట నేల మీద పడడానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో తెలుసా అండి? ఒకటి రెండు కాదు, ఎన్ని అర్థాలతోటో పడతాడు. కాబట్టి ఇవి తెలిసి పడ్డారనుకోండి ఇంకా ఎక్కువ ప్రయోజనం కలదు. తెలియక పడ్డా మంచిదే, కానీ పడ్డాం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవాలయంలో మాత్రం ఎలా పడితే అలా మీరు పడకూడదు, చాలా దోషం వస్తుంది. ఎందుకనంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ మాట, అంటే మీకు తెలియదని కాదు, మీకు అన్ని తెలుసు, నేనే ఏదో ఆర్తితో చెప్తూ ఉంటాను. తూర్పు పశ్చిమాలను కానీ ఈశ్వరుడు యొక్క మూర్తులు చూస్తుంటే ఎప్పుడూ మీరు ఉత్తరాభిముఖంగానే నేల మీద పడి నమస్కారం చేయాలి. మీరు ఇంకా ఏ దిక్కుకి నేల మీద పడి నమస్కారం చేయకూడదు. తూర్పుని చూసి ఇప్పుడు అక్కడ శంకరాచార్యుల వారు తూర్పుని చూస్తున్నారు, అమ్మవారు పశ్చిమాన్ని చూస్తోంది. మీరు నేల మీద పడి నమస్కారం చెయ్యాలనుకున్నారనుకోండి, మీరు ఇట్నుంచి పడి నమస్కారం ఎప్పుడూ చేయకూడదు, అది దక్షిణ దిక్కు పడిపోతుంది. మీరు ఎప్పుడైనా తూర్పు పశ్చిమాలుగా ఉన్న మూర్తులకి నేల మీద పడి నమస్కారం చేస్తే ఉత్తరాభిముఖంగా నమస్కారం చేయాలి. ఉత్తర దక్షిణాలని కానీ మూర్తులను చూస్తూ ఉంటే మీరు నేల మీద పడి నమస్కారం చేయాలంటే తూర్పు ముఖంగా నమస్కారం చేయాలి, తప్ప ఇంకొక మార్గం ఉండదు. ఒకే చోట అనేక మూర్తులు ఉన్నాయనుకోండి, ధ్వజస్తంభాలు లేకుండా ఒకే ప్రాంగణంలో అంటే గోడల మధ్యలో గోడల హద్దుగా ఉన్నాయనుకోండి, అప్పుడు నేల మీద పడకుండా ఉండడం మంచిది. ఎందుకో తెలిసి అలా పడితే కాళ్ళు ఇంకో మూర్తి వైపు కడతాయి, దోషం వస్తుంది. పడకూడదు, పడకుండా నమస్కారం చేయడం మంచిది. నేల మీద పడి నమస్కారం చేసేటప్పుడు పెద్దలు ఎదురుగుండా ఉంటే వారి కాళ్ళు ముట్టుకోకుండా నేల మీద పడ్డమే ఎప్పుడూ మంచిది. పాదాలు ముట్టుకుని నమస్కారం చేయడం కన్నా పాదాలు ముట్టుకోకుండా చేసే నమస్కారం ఎక్కువ అనుగ్రహాన్ని ఇస్తుంది. అది ఎందుకు అన్నది ఇప్పుడు నేను చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది, కాబట్టి ఆ మాట నమ్మండి చాలు. నేనేమి నాను సొంత మాటలు నేనేం చెప్పను, నేను శాస్త్రమే చెప్తానంతే. కాబట్టి పాదాలని ముట్టుకోకుండా మీరు వంగి నమస్కారం చేయడం, పాదాలు తగలకుండా నేల మీద పడ్డమే ఎప్పుడు శ్రేయస్కరమైనటువంటి నమస్కార పద్ధతి. ప్రదక్షిణం చేసి నేల మీద పడుతుంటారు. ప్రదక్షిణం అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రదక్షిణం ఎలా చేయాలి అని ఒక అనుమానం ఉంటుంటుంది చాలా మంది. ప్రదక్షిణం అంటే ఎప్పుడు దేవాలయంలోని ఈశ్వరుడు మీ కుడిభుజం వైపుకే ఉండేటట్టు చూసుకోవడానికి ప్రదక్షిణం అని పేరు. దక్షిణం అంటే కుడి, సంస్కృతంలో దక్షిణ భాగే అంటే కుడి, వామభాగే అంటే ఎడం. దక్షిణం ప్రదక్షిణం, మీ కుడిభుజం వైపుకి ఈశ్వరుడు ఉంటే ప్రదక్షిణం అంటారు. అంటే శివాలయం వైపుకి అర్పించి వచ్చామనుకోండి, ధ్వజస్తంభానికి ఎడం పక్కగా అలా తిరుగుతున్నాను అనుకోండి, నా కుడి చేతి వైపే ఉంటాడు ఈశ్వరుడు. అలా తిరుగుతూ మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాననుకోండి, నేను చుట్టూ తిరిగినా నా కుడి భుజం వైపుకే ఈశ్వరుడు ఉంటాడు లోపల. అలా ఉండడాన్ని ప్రదక్షిణ పూర్వక నమస్కారం అంటారు. నేను ఎప్పుడు అలా ఉన్నాడా లేదా చూసుకోవాలి ప్రదక్షిణం చేసేటప్పుడు, అది ప్రదక్షిణం అని పేరు. తప్ప మీ ఎడం భుజం వైపుకి వెళ్ళకూడదు దేవాలయం, వెళ్లకుండా తిరగాలి తిరిగేటప్పుడు.
ఇంకొకటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎప్పుడైనా దేవాలయంలోకి వెళ్ళి నమస్కారం చేసేటప్పుడు ఎదురుగుండా నిలబడి ఎప్పుడూ నమస్కారం చేయకూడదు. ఒక పక్కకి తిరిగి నమస్కారం చెయ్యాలి తప్ప మూర్తికి అభిముఖంగా నించుని ఇలా నమస్కారం ఎప్పుడూ పెట్టకూడదు. ఆయన తేజస్సు మీరు భరించలేరు, మీరు పక్కకు ఉండాలి. కనుక ఇవి నమస్కారంలోనూ ప్రదక్షిణంలోనూ నేల మీద పడ్డంలోనూ మీరు తెలుసుకోవలసినటువంటి విషయాలు. అన్ని వేళలా చెయ్యి ముట్టుకోవడం, షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. అసలు సనాతన ధర్మంలో ఆ పద్ధతి లేదు. అది ఒకచో, మీకు ఎప్పుడైనా నేను సందర్భం వచ్చినప్పుడు చెప్తాను, కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే అది ఉంటుంది. పాణిగ్రహణం అని మనకి చెయ్యి చెయ్యి పట్టుకోవడం అనేటటువంటిది ఒకటి ఉంది. వివాహంలో ఆడపిల్ల చేతిని మగపిల్లవాడు పట్టుకుంటాడు, అటువంటిది తప్ప కొన్ని కొన్ని సందర్భాల్లో చేతులు కలపడం తప్ప అన్ని వేళలా అసలు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అనేటటువంటి మాట సనాతన ధర్మంలో లేదు. నమస్కారం చేయడమే. నమస్కారం చేసేటప్పుడు ఇంకొక పెద్ద లక్షణం ఉంది తెలుసా అండి, నమస్కారం వేరు అభివాదం వేరు. అభివాదం చేస్తున్నానని నమస్కారం చేయకూడదు, నమస్కారం చేస్తానని అభివాదం చేయకూడదు. అభివాదం చేస్తున్నాను అంటే పరిచయం చేసుకోవాలి మిమ్మల్ని మీరు. పరిచయం చేసుకుంటున్నానంటే నేను కోటేశ్వరానంటే నేను ఫుడ్ కార్పొరేషన్లో పనిచేస్తున్నానని పరిచయం చేసుకోకూడదు. మీరు ఎలా పరిచయం చేసుకోవాలంటే మీ ప్రవర చెప్పి పరిచయం చేసుకోవాలి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు, ఆత్రేయస అర్చనానస సామాశ్వ త్రయాశయ ప్రవరాన్విత ఆత్రేయ గోత్ర ఆపస్తంభ సూత్ర యజుశాఖాధ్యాయి అంతే. ఆ తర్వాత పేరు చెప్పేసిన తర్వాత నమస్కారం చేయకూడదు. అభివాదం అంటే యజుశాఖాధ్యాయి అని చెప్పిన తర్వాత ధనస్ అంటారు. ధనస్ అంటే ధనస్సు ఎలా వంగుతుందో లక్ష్యం అనమాట, లక్ష్యశుద్ధి. అలా వంగి నమస్కారం చేసి చెవులు ఇలా పట్టుకుని కుడి చెయ్యి కుడి చెవి మీదకి, ఎడం చెయ్యి ఎడం చెవి మీదకి, కానీ కుడి చెయ్యి ఎడం చెవి మీద ఉండేటట్టు పట్టుకుని అప్పుడు పేరు చెప్పాలి, కోటేశ్వర శర్మ హంభో అభివాదయే అనాలి. దానికి అభివాదం అని పేరు. పరిచయంతో కూడిన నమస్కారం అయితే అభివాదం. పరినిపాతం అని ఒకటి ఉంటుంది. పాతం అంటే పడిపోవడం, నిపాతం అంటే అకస్మాత్తుగా పడిపోవడం. ఓ స్తంభం పడిపోతే ఎలా పడిపోతాడో అలా మెల్లమెల్లగా మోకాళ్ళ వీపెట్టి పడిపోవడం కాదు, ఒక ఢబేల్ అని ఒక స్వర్ణదండం ఎలా పడిపోతుందో అలా పడిపోతాడు. అది కూడా ప్రణిపాతము. సుందరకాండలో వస్తుంది, ప్రణిపాత ప్రసన్నాహిమైదిలి కనకాత్మజ అని. అలా పడిపోవడం అంటే ఎవరి ముందు పడిపోవాలో తెలుసా అండి, పరమ విజ్ఞుడైనటువంటి గురువు అకస్మాత్తుగా అనుకోకుండా గురువు గారు కనపడితే స్వర్ణదండం నేల మీద పడ్డట్టు పడిపోవాలి. అంటే అది ఆ స్థాయి ఎవరికి ఉంటుందంటే ఒక భారతీ తీర్థ మహాస్వామి వంటి మహాస్వాములు కనపడితే ప్రణిపాతం చేశారంటారు. ప్రణిపాతం అంటే స్వర్ణదండం నేల మీద పడిపోతే దెబ్బ తగులుతుందేమో అని కూడా చూడకుండా ఎలా పడుతుందో అలా పడితే దాన్ని ప్రణిపాతం అంటారు. దానికి ప్రణిపాతం అని పేరు, దీనికి అభివాదం అని పేరు, దానికి నమస్కారం అని పేరు, దీనికి అంజలి అని పేరు, దీనికి దండం అని పేరు. ఇన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి దానికి ప్రదక్షిణం అని పేరు. మీరు ఎలా వస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు అన్న దాన్ని బట్టి పెద్దలు మీ సంస్కారాన్ని గ్రహిస్తారు, గ్రహించి అనుగ్రహిస్తారు. అనుగ్రహించడానికి వీలుగా మీరు లోపల మనసులో పరిపుష్టం చేసుకున్నారనుకోండి, పరిపుష్టం చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మీరు దాన్ని పొందడానికి బాగా యోగ్యతని పొందుతారు. కాబట్టి ఇది తెలియక ఇది చెప్పకుండా నేను అనేక మాటలు రాముడు నమస్కారం చేశాడు, రాముడు నమస్కారం చేశాడు, సీతమ్మ నమస్కారం చేసిందని చెప్తే దానికి అందం ఉండదు. రెండు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి పెద్దలు ఎవరైనా వచ్చారనుకోండి, మీరు మీ ఇంటికి పెద్దల్ని పిలిచారనుకోండి, మీ ఇంటికి పెద్దలు వచ్చారనుకోండి, మీరు ఒకసారి నమస్కారం చేసి మీ ఆవిడని ఒకసారి నమస్కారం చేయమని, మీ అబ్బాయిని ఒకసారి నమస్కారం చేయమని, మీ కోడలను ఒకసారి నమస్కారం చేయమని, మీ మనవడిని ఒకసారి నమస్కారం చేయమని, మనవరాలను ఒకసారి నమస్కారం చేయమని, అలా చేయకూడదు. అలా చేస్తే అది దోషభూయిస్తుంది. నమస్కారం కుటుంబ సభ్యులకి తెలిసి ఉంటే, మనం ఇవాళ ఒక మహాత్ముణ్ణి ఆహ్వానించాం వారు మన ఇంటికి వస్తున్నారు అని తెలిస్తే కుటుంబ సభ్యులందరూ సిద్ధంగా ఉండాలి. ఆయన్ని ముందు ఉచితాసనం మీద కూర్చోపెట్టి ఏకకాలమనందు కుటుంబ సభ్యులందరూ కలిసి నమస్కారం చేయాలి. ఆడదాని యొక్క కడుపు వక్షస్థలం భూమికి తగలకూడదు. అవి ఈ లోకం పరిఢవిల్లడానికి స్థానములు కనుక మాతృత్వం ఎప్పుడూ కూడా అగౌరవపడకూడదు. అందుకని వాళ్ళకి పంచాంగ నమస్కారమే. అందుకని వాళ్ళు మోకాళ్ల వరకు మోచేతుల మీద వంగి తలతాటించి నమస్కరిస్తారు. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకేసారి నమస్కరించారనుకోండి, నేను మీకు నిజం చెప్తున్నాను, వచ్చిన మహాత్ముడు పరమ సంతోషాన్ని పొంది ఆచంద్ర తారార్కం అన్న మాట కలిపి ఆశీర్వచనం చేశారు. పొంగిపోతారనమాట. ఆ కుటుంబం చాలా గొప్ప సంస్కారం తెలిసిన కుటుంబం అని గుర్తు.
విడివిడిగా నమస్కారం చేస్తే వాళ్ళకి తెలియదు ఇంకా శాస్త్ర ప్రవేశం అవి ఏమీ లేవని గుర్తు. కాబట్టి నమస్కారంలో తిప్పేస్తారు అవతల వాళ్ళ సంస్కార బలాన్ని చెప్తారు. రాముడు అనుగ్రహాన్ని పొందాడు అంటే నేను మీకు చెప్పింది చాలా తక్కువ ఇంకా నమస్కారం గురించి. ఇంకా అసలు నమస్కారము, ప్రదక్షిణము, దండము, ప్రణిపాతము, అభివాదము, వీటి మీద మీరు ఒక ఉపన్యాసాన్ని పెట్టుకోమని కాదు చూసుకోండి బాబు నా ఉద్దేశం. ఇప్పుడు అవన్నీ వింటే బాగుంటుంది. నేను ఎక్కర్లేదు, పెద్దలు ఎవరైనా దాని గురించి చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఆ ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత శరభంగ మహర్షికి నమస్కారం చేశారు. నమస్కారం చేస్తే ఆయన ఎంతో సంతోషించారు. సంతోషించి నేను నా తపస్సుతో సాధించినటువంటి అక్షయమైన లోకములలో ఉన్న సుఖములన్నింటినీ రామా నీకు ధారపోసేస్తున్నాను. అంటే రాముడు అన్నాడు, మీరిచ్చినవి నేను స్వీకరిస్తాను ఆ ఫలములు, కానీ నేను ఎక్కడ ఉండి తపస్సు చేయడానికి అనువుగా ఉంటుందో నాకు అటువంటి ప్రాంతాన్ని చూపించవలసి ఉంటుంది. నేను ఎక్కడ ఉండి ఈ 14 సంవత్సరములో ఈ ఆశ్రమవాసాన్ని లేదా అరణ్యవాసాన్ని పూర్తి చేసుకోవచ్చో నాకు అటువంటి ప్రదేశాన్ని చూపించండి. అంటే ఆయన అన్నాడు, నీకు అటువంటి ప్రదేశాన్ని సుతీక్ష్ణుడు అనబడేటటువంటి మహర్షి ఇక్కడికి దగ్గరలో ఉన్నారు. గంగ మీద గుత్తులు గుత్తులుగా పువ్వులు వెళ్ళిపోతుంటాయి, ఆ మార్గాన్ని పట్టి వెళ్ళు. చాలా విచిత్రంగా ఉంటుందండి వర్ణనలన్నీ రామాయణంలో. ఆ మార్గాన్ని బట్టి వెళ్ళు, వెడితే నీకు అక్కడ ఒక గొప్ప ఆశ్రమం కనపడుతుంది, ఆ సుతీక్ష్ణుడు అన్న మహర్షి చెప్తారు అన్నాడు. అని రామ, నేను నీ దర్శనం కోసమే ఎదురు చూస్తున్నాను ఇంతకాలం నుంచి, లేకపోతే ఈ శరీరాన్ని ఎప్పుడో వదిలిపెట్టి ఉండేవాడిని. ఇది వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా అండి, శరీరం వదిలిపెట్టడం అన్నది రమణ మహర్షి మాటల్లో చెప్పాలంటే కూలికి బియ్యం మోసేవాళ్లే ఉంటుంది. ఇప్పుడు కూలికి నేను ఒక బియ్యం బస్తా కొనుక్కుని 50 కేజీలు ఓ కూలివాడిని పిలిచి ఏమయ్యా ఈ మూట తెచ్చి మా ఇంట్లో పడాయి అన్నాను అనుకోండి, ఆయన దాన్ని తల మీదో భుజం మీదో పెట్టుకుంటాడు పాపం, అది చేసి జీవనం చేస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు ఆయన ఏమంటూ ఉంటాడంటే, ఏమంటే ఇదేనా ఈసందేనా, 3 ఇళ్ళు అన్నారు ఈ ఇల్లేనా అంటాడు. ఎందుకని ఎంత తొందరగా మూట కింద పారేద్దామని ఆయనకుంటుంది. కూలికొచ్చిన వాడు ఎత్తుకున్న బియ్యం మూట ఎలా ఉంటుందో జ్ఞానికి తన శరీరం అలా ఉంటుంది. దీన్ని ఎలా వదిలిపారేద్దామా ఇంకా చూస్తుంటాడు. అలాగని చంపేయకూడదు, తనంత తాను పడిపోయే వరకు చూడాలి. అలా పడకుండా మహాత్ముల దర్శనం కోసం అట్టి పెట్టుకుంటారు కూడా వాళ్ళు, వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. కాబట్టి నీ దర్శనం కోసం దీన్ని అట్టి పెట్టాను, లేకపోతే ఈ పాటికి నన్ను అసలు ఇంద్రుడు బ్రహ్మలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు రథం పట్టుకుని, నువ్వు వెళ్ళు నేను వస్తానులే అన్నాను. అంటే మళ్ళీ ఇంద్రుడు వస్తాడా, అక్కర్లేదు ఆయన రావడం ఎందుకు, నేనే విడిపోతాను. అంటే ఎంత తపశక్తి సంపన్నులో చూడండి ఈ దేశంలో. కాబట్టి రామ, నీ దర్శనం అయిపోయింది, నీకు నేను అతిథి పూజ చేశాను కాబట్టి శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. సీతారామ లక్ష్మణులు తెల్లబోయి చూస్తున్నారు, ఏమిటి శరీరం, ఏమిటి విడిచిపెట్టి, ఏమిటి బ్రహ్మలోకానికి వెళ్ళిపోవడం, ఏంటి అంటే తెలియదని కాదు, రాముడికి ఆ శక్తి ఎరుగని వాడని కాదు దాని ఉద్దేశం. మీరు ఆ సంఘటన అసలు ఎలా వదులుతారన్నది మీరు చూడాలి. అది ఎలా ఉంటుందంటే, ఆ శరభంగ మహర్షి, రామా చూడు నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోతున్నాను అని అగ్నిహోత్రాన్ని వ్రేల్చారు. వ్రేల్చి అందులో నెయ్యి పోసి ఒక్కసారి ఆ హోమాన్ని చేసి ఆ హోమంలో అగ్ని బాగా ప్రజ్వరిల్లిన తరువాత అందులోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే సీతారామ లక్ష్మణులు చూస్తున్నారు. చూస్తుంటేట తస్య రోమాని కేశాంశ్చ, ఆయన వెంట్రుకలు ఆ శరీరం మీద ఉన్న చిన్న చిన్న రోమాల దగ్గర నుంచి ఎముకల దగ్గర నుంచి అన్ని కాలి బూది అయిపోయి ఆ అగ్నిహోత్రంలో పడిపోయి, ఆ బూది కుప్ప కింద అగ్నిహోత్రంలోకి ఆయన పడిపోగానే అగ్నిహోత్రుని యొక్క కాంతితో సమానంగా కౌమార వయస్సుతో ఉన్న పిల్లవాడిగా 15 ఏళ్ల పిల్లవాడిగా అగ్నిగుండంలోంచి పైకొచ్చి ఆ శరీరంతో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే చతుర్ముఖ బ్రహ్మగారు సభాభవనంలోకి వస్తున్నటువంటి శరభంగుణ్ణి చూసి స్వాగతం మహర్షి రండి అన్నట్టు. అంటే వెళ్ళి ఆయన ఉచితాసనం మీద కూర్చున్నట్ట శరభంగుడు. అంత గొప్ప తేజోవంతులై అంతటి మహాత్ములైనటువంటి వారితో వారి యొక్క దర్శనాన్ని పొందాడు మహానుభావుడు. అప్పుడు ఆ మిగిలినటువంటి ఋషులందరూ కూడా ఆ శరభంగుని యొక్క ఆశ్రమంలో ఉండేటటువంటి వాళ్ళు ఒకళ్ళు కాళ్ళు వైఖానసులు, మాలకిల్యులు, సంప్రక్షాళులు, మరీచివులు, పెక్కుమంది ఆశ్వకుట్టులు, ఆ తర్వాత పత్రాహారులు, దంతోలూఖలు, ఉన్మజ్జకులు, గాత్రశయ్యులు, ఆశయులు, రకరకాలైనటువంటి పేర్లతో రకరకాల సంప్రదాయాల్లో ఉండేటటువంటి ఋషులందరూ కూడా రాముడి చుట్టూ చేరి వాళ్ళన్నారట,
పన్నులలో ఆరో వంతు ఎలా కట్టించుకుంటాడో అలాగే మేము చేసేటటువంటి యజ్ఞాల్లోంచి కూడా రాజైనటువంటి వాడికి ఆరవ వంతు వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రజల ఆదాయంలోంచి కూడా పన్ను ఆరవ వంతు కట్టించుకుంటున్నాడు. కట్టించుకున్నటువంటి రాజు కాపాడి తీరాలి ప్రజల్ని. హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఏవి జరుగుతాయో అందులో నాలుగో వంతు తిడుతుంది, ప్రజల యొక్క ఆదాయంలో ఆరో వంతు తిడుతుంది. ఇవి పుచ్చుకున్న రాజు కేవలం భోగం అనుభవించడానికి కాదు, వాళ్ళని రక్షించాలి. కాబట్టి రామ, నువ్వు మమ్మల్ని రక్షించి తీరాలి. మా తపస్సులో నాలుగవ భాగాన్ని ఉత్తిని పుచ్చుకోకూడదు, మమ్మల్ని రక్షించి పుచ్చుకోవాలి. కాబట్టి నాయన, ప్రత్యేకించి ఈ పంపా సరోవర ప్రాంతంలో మందాకిని నదీ తీరంలో ఉండేటటువంటి వాళ్ళని, చిత్రకూట పర్వతం మీద ఉండే వాళ్ళని రాక్షసులు విపరీతంగా వేధిస్తున్నారు. మేమందరం కూడా తతస్వాం శరణార్థంచ శరణ్యం సముపస్థితాః పరిపాలయనో రామ మధ్యమానాన్ విశాచరైహి. మేము శరణాగతి చేస్తున్నాం, నువ్వు వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టి మమ్మల్ని కాపాడవలసింది. అంటే రాముడు అన్నాడు, మీరు నన్ను అర్థించకూడదు, మీరు నన్ను ఆజ్ఞాపించాలి. కాబట్టి తప్పకుండా నేను మిమ్మల్ని కాపాడి తీరుతాను. బహుశా దశరథ మహారాజు గారు నన్ను అరణ్యవాసానికి పంపించడం అనేటటువంటి ఈ కోరిక యాదృచ్ఛికంగా, అంటే దైవము యొక్క అనుగ్రహంగా ఈ రాక్షస సంహారానికి మిమ్మల్ని రక్షించడానికే వచ్చిందేమో, కాబట్టి నేను తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తాను అని ఆ తాపసులందరినీ తీసుకుని సుతీక్ష్ణుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఆశ్రమం దాని శోభ చూసి ఎంతో సంతోషించారు, ఆయనకి నమస్కరించారు, కూర్చోబెట్టారు, కందమూలాలు ఇచ్చారు, అక్కడే స్నానాలు చేశారు, ఆ రాత్రి అక్కడే వసించారు. ఆ సుతీక్ష్ణుని యొక్క వైభవాన్ని చూశారు. ఇక్కడికి గుంపులు గుంపులుగా మృగాలు వస్తుంటాయి, అవి వచ్చి వెళ్ళిపోతుంటాయన్నారు. రామా, నువ్వు ఇక్కడే ఉండు, 14 ఏళ్ళు అన్నారు. నేను ఇక్కడ ఉంటే అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయేమో అని నేను మృగములను నా బంగారు పొందులున్న బాణాలతో సంహారం చేస్తే మీ మనసుకి ఖేదం కలగచ్చు, కాబట్టి నేను వేరొక ప్రాంతంలో ఉంటానన్నారు. ఆయన దగ్గర సెలవుచ్చుకున్నారు. ఆ మహర్షులందరితోటి కలిసి రాముడి వెనక ఈ ఋషులందరూ బయలుదేరారు. అందరూ కలిసి దండకారణ్యంలో వెడుతున్నారు. వెడుతుంటే సీతమ్మంది రాముడితోటి ఈ సంభాషణ చాలా గొప్ప సంభాషణ. ఆవిడంది, చాలా సూక్ష్మ బుద్ధితో చూస్తే కామజములైనటువంటి వ్యసనముల నుండి బయటపడి మనిషి నిలబడడం అన్నది చాలా కష్టం. మూడు వ్యసనములు మనుష్యుల్ని బాధిస్తుంటాయి. రామ, మూడు వ్యసనములు మనిషిని బాధ పెట్టేటటువంటివి. మొట్టమొదటిది, అన్నిటికన్నా భయంకరమైంది, అసత్యాన్ని మాట్లాడడం. రెండోది, పరస్త్రీ యందు వ్యామోహాన్ని కలిగి ఉండడం. మూడవది, ఏ క్రోధము పొందడానికి అవకాశం లేకుండా, కారణం లేకుండా, తగినంత కారణం లేకుండా అవతల వాళ్ళ మీద తను పగ పెంచుకోవడం. రామ, మీరు అసత్యం ఆడరు అన్న విషయం లోకవిదితం. మీరు ఎన్నడ అసత్యం ఆడరు. మీకు పరదారుల యందు అనురక్తి కూడా లేదు. మీకంటూ ఆ అనురక్తి ఉంటే ఒక్క స్వభార్య యందు, నా యందు మాత్రమే ఉంది. మీరు ఏకపత్ని వ్రతులు నాకు తెలుసు, కానీ నాకు ఒక విషయం అనిపిస్తోంది. ఇవాళ మీలో నిష్కారణంగా మీతో వైరం పెట్టుకోవడానికి, లేదా మీరు వైరం పెట్టుకుని రౌద్ర ప్రవృత్తి చూపించడానికి తగిన కారణం లేని వారి ఎందు మీరు కోపంతో ఉన్నారేమో, మీరు తప్పు చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తోంది. ఎందుచేతనంటే, రాక్షసులు మీకేం అపకారం చేశారు? వాళ్ళు మీ జోలికి ఏమైనా వచ్చారా? వాళ్ళేం రాలేదు. మీరిప్పుడు అరణ్యానికి ఎందుకు వచ్చారు? 14 సంవత్సరములు వనవాసానికి వచ్చారు. వనవాసానికి వచ్చిన వారు ఏం చేయాలి? తపస్సు చేస్తూ గడపాలి. మీరేం చేస్తానంటున్నారు? ధనస్సు బాణాలు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన వారు ఏం చేస్తున్నారు? రాక్షస సంహారం చేస్తానని మునులకు మాటిచ్చారు. ఇప్పుడు మునులకు మాటిచ్చానని చెప్పి మీరు క్రూర మృగాల్ని చంపి రాక్షసుల్ని చంపితే వాళ్ళు మీ మీద కక్ష పెట్టుకుంటారు. కక్ష పెట్టుకున్న తర్వాత ఈ పరిణామాలు ఎక్కడికి పెడతాయో మనకి తెలియదు. మీరు అసలు ఈ ధనస్సు బాణాలు ఎందుకు పట్టుకురావాలి? ఇవి పట్టుకురావడం వల్లే మీకు మీకు నేను అభయం ఇస్తున్నాను, మిమ్మల్ని నేను కాపాడుతాను, ఆ రాక్షసుల్ని చంపుతాను అని మీకు అపకారం చెయ్యని రాక్షసుల ఎడల మీరు రౌద్ర ప్రవృత్తిని పెంచుకుంటున్నారు. కాబట్టి ఈ ధనుర్బాణాలని పక్కన పెట్టేసి మీరు తాపసిగా జీవితాన్ని గడిపితే బాగుంటుంది. రాక్షస సంహారం మీకెందుకు రామా? ఎందుకు మాట ఇచ్చినట్టు మీరని అడిగింది. అడుగుతూ ఆవిడంది, నేను మీతో ఒక మాట చెప్తాను, ఈ 14 ఏళ్ళు పూర్తయి, అయోధ్యకు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ధనుర్బాణాలని పట్టుకోండి. పూర్వకాలంలో ఒక మహానుభావుడు సత్యసంధుడు, ఒక ఆయన తపస్సు చేసుకునేవాడు. ఆయన తపస్సుని భగ్నం చెయ్యాలి అని ఇంద్రుడు అనుకున్నాడు. ఒకనాడు ఒక రథంలో ఒక భటుడి రూపంలో వచ్చి గబగబా ఆశ్రమంలోకి వెళ్ళి ఒక కత్తి ఒకటి పట్టుకెళ్ళి ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి వ్యక్తికి ఇచ్చాడు.
ఏమీ లేదండి, నాకు కొద్దిగా ఆపద వచ్చింది, ఈ ఖడ్గం నా దగ్గర ఉండకూడదు కొన్నాళ్ళు, మీ దగ్గర ఉంచండి మళ్ళీ వచ్చి తీసుకుంటాను, జాగ్రత్త సుమా అని దాన్ని అక్కడ న్యాసంగా పెట్టాడంటే కొన్నాళ్ళు అక్కడ ఉంచామని చెప్పి తను వెళ్ళిపోయాడు ఇంద్రుడు. ఈయన ఏం చేశాడంటే ఆయన మళ్ళీ వచ్చి కత్తి ఎప్పుడు అడుగుతాడు అని తపస్సు చేసుకుంటే ఆ కత్తి అరణ పట్టుకుపోతారేమో దాని మీద చెయ్యేసి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ కత్తికి ఒక ప్రవృత్తి ఉంది, అది రౌద్ర ప్రవృత్తితో కూడుకుని ఉంటుంది కత్తి అన్నది. ఆ గుణం ఈయనలోకి వచ్చింది. ఈయన మెల్లిగా దర్భల కోసం వెళ్ళినా కందమూలాలకు వెళ్ళినా కత్తి అట్టుకు తిరగడం మొదలెట్టాడు. ఈ కత్తి చేతిలో ఉంది కాబట్టి ఇంకా అక్కర్లేనివన్నీ కొయ్యడం, తరగడం, నరకడం, చంపడం, ఇది చింత చివరికి ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే అతను అందరినీ బాధ పెట్టి హత్యలు చేసి దొంగతనాలు చేసి పనికొచ్చేటటువంటి స్థితిలో, అలాంటి స్థితిలో అంటే దొంగతనాలు చేసి బ్రతికేటటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి తన జీవితాన్ని పాడు చేసుకుని తపస్సుని భగ్నం చేసుకున్నాడు. అక్కరలేనటువంటి ఒక ఆయుధాన్ని దగ్గర ఉంచుకున్నంత మాత్రం చేత ఒక వ్యక్తి తపోభ్రష్టుడయ్యాడు. రామ నీకెందుకు ఈ ధనస్సు, కాబట్టి ఈ ధనుర్బాణములను మీరు దగ్గర ఉంచుకోకండి, ఒక్కొక్క వస్తువు దగ్గర ఉంటే ఆ వస్తువు యొక్క ప్రభావం మనిషి మీద పడి ఆయన యొక్క మనస్సు మారుతుంది అని సీతమ్మంది. ఇది హితబోధ కాదు, నేను మీ ఎందున్న ప్రీతితో ఈ మాట చెప్పాను, మీరు ఆలోచించి ఎలా చెయ్యాలనుకుంటే అలా చెయ్యండి. అంటే రాముడు నవ్వి అన్నాడు, ఎందుకండి ఈ ధనస్సు, ఎందుకండి ఈ వనం, ఎందుకండి ఈ నారచీర కట్టుకోవడం, పరస్పర విరుద్ధమైన వాటితో తిరగడం ఎందుకు అని కదా సీతమ్మ రాముడితో అంది. ఆయన అన్నాడు, చూసి నీవు ఇత పూర్వం నాతో ఒక మాట అన్నావు సీత, గుర్తు పెట్టుకో, ఏ క్షత్రియుడు చేతిలో ధనుర్బాణములను పట్టుకుంటాడో అక్కడ ఆర్తనాదము వినబడదు అన్నాడు. క్షత్రియుడుగా పుట్టిన వాడికి ఒక ధర్మం ఉంది, ధనస్సు బాణములు చేత పట్టి ఇతరులను రక్షించాలి. నేను పుట్టిందే క్షత్రియుడిగా కాబట్టి నాకు క్షాత్ర ధర్మం ఉంది, నేను ధనుర్బాణములను చేత పట్టుకోవాలి కాబట్టి క్షత్రియుడు పట్టుకోవలసినటువంటి ధనుర్బాణాలను పక్కన పెట్టేసి వాళ్ళందరూ ఆర్తనాదాలతో ఉంటే నేను తపస్సు చేసుకుంటూ కూర్చుంటాను, వనవాసం చేసుకుంటున్నాను, నేను ఎలా ఉంటాను, నా ధర్మం నేను నెరవేర్చద్దు, నేను ధర్మం కోసమే పుట్టాను సీత, కాబట్టి అసలు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కష్టం ఏమిటని అడిగి ప్రతిజ్ఞ చెయ్యాలి, అటువంటిది వాళ్లే నా దగ్గరికి వచ్చి నా కాళ్ళ మీద పడి నమస్కారం చేసి నాకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి వాళ్ళు నన్ను రక్షించమని అడిగారు, అటువంటప్పుడు నేను కాని రక్షించకపోతే నరమాంస భక్షకులై వాళ్ళ తపస్సుకి విఘ్నం చేస్తున్నటువంటి ఆ రాక్షసులని నిగ్రహించకపోతే నా క్షాత్ర ధర్మానికి అర్థం ఎక్కడుంది, నేను ధనుర్బాణాలు ఎలా పక్కన పెడతాను, కాబట్టి నేను ఒకసారి మాట ఇచ్చాను అంటే ఆ మాటకి కట్టుబడిపోతాను తప్ప ఎట్టి పరిస్థితులలోనూ కూడా మాట విడిచిపెట్టను, ఒకవేళ నేనన్న మాట కోసమని చెప్పి నిన్నే విడిచిపెట్టేయవలసి వస్తే, లక్ష్మణుణ్ణే విడిచిపెట్టేయవలసి వస్తే వదిలిపెట్టేస్తానన్నాడు. ఇచ్చినటువంటి మాట నుంచి వెనక్కి వెళ్ళడం అనేటటువంటిది ఎప్పుడూ జరగదు. అందులో తాపసులైనటువంటి బ్రాహ్మణులకి ఇచ్చిన మాట నుంచి నేను వెనక్కి తిరుగుతానా, ఒక్కనాటికి అటువంటి పని జరిగేటటువంటిది కాదు. కానీ నువ్వు నా ఎందు ఉన్నటువంటి స్నేహము చేత సౌహార్దము చేత ఈ మాటలు చెప్పడం నీకు ఎంతైనా యుక్తంగా ఉంది కాబట్టి నేను రాక్షస సంహారం చేస్తాను, బ్రాహ్మణుల్ని తాపసుల్ని రక్షిస్తాను. మీరు ఈ విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సీతమ్మ అమాయకురాలి ఈ మాటం లేదు, అన్న మాటకి కట్టుబడి ఉంటాననేటటువంటి లక్షణాన్ని బాగా ప్రజ్వలింప చేసింది రామచంద్రమూర్తి ఎందు. ఈ మాటే రేపు రావణ సంహారం చేయిస్తుంది. ఎందుకంటే ఒక చిన్న నిప్పురవ్వు ఉందనుకోండి, ఊది 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 దాని మీద ఊక వేసి దూది పెట్టి చేస్తే జ్వాల రేగుతుంది. అలా రాముడన్న మాట కాకతాళీయం కాదు, బాగా గుర్తు పెట్టుకున్నవాడు తన ధర్మమునందు నిలబడేటట్టు చేసింది సీతమ్మ. అది ఆవిడ పాతివ్రత్య లక్షణం. ముందు రాముడు నడుస్తున్నాడు, మధ్యలో సీతమ్మ నడుస్తోంది, వెనక లక్ష్మణమూర్తి నడుస్తున్నారు, వాళ్ళు ఆ దండకారణ్యంలో తిరుగుతున్నారు. ఒక చోటికి వెళ్ళేటప్పటికి ఒక పెద్ద సరస్సు కనపడింది. ఆ సరస్సు లోపల వీణానాదం వినపడుతోంది, మృదంగ ధ్వనులు వినపడుతున్నాయి, నాట్యం చేసినటువంటి శబ్దాలు వినపడుతున్నాయి. ఆయన తనతో వచ్చినటువంటి ధర్మభృత్తనబడేటటువంటి ఒక ఋషిని అడిగాడు, ఏమిటి సరోవరం లోపల నుంచి ఇవన్నీ వినపడుతున్నాయి ఏమిటి అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ఇక్కడ పూర్వకాలంలో మాందకర్ణి అనబడేటటువంటి ఒక ఋషి గొప్ప తపస్సు చేశాడు. ఆయన అంత తపస్సు చేస్తే అగ్నితో కలిసి కొంతమంది దేవతలకి భయం వేసింది. ఎందుకు భయం వేసింది అంటే ఈయన ఇలాగే తపస్సు చేస్తే దిక్పాలకుల పదవిలోకి ఆయన వస్తాడని, కాబట్టి ఆయన తపస్సు ఎలా పాడు చెయ్యాలి అని ఆలోచించారు. ఆలోచించి వాళ్ళందరూ కలిసి మెరుపు తీగలు ఎలా ఉంటారో అటువంటి ఐదుగురు అప్సరసలని పంపించారు. వారి యందు కామమోహితుడయ్యాడు ఋషి.
అయి తను తన తపశ్శక్తితో యవనాన్ని తెచ్చుకున్నాడు. తెచ్చుకుని పైకి కనపడకుండా ఈ సరోవరం లోపల ఒక గొప్ప సౌధాన్ని నిర్మించాడు తపశ్శక్తితో. ఆ ఐదుగురితోటి ఎప్పుడు భోగాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ శబ్దములే వినపడుతూ ఉంటాయి. ఇది మాందకర్ణి యొక్క వృత్తాంతము అని చెప్పారు. ఇది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలుసా అండి? తన తపస్సుని బ్రహ్మలోకం వరకు వెళ్ళడానికి వీలుగా ఉపయోగించుకుని జితేంద్రియులైనటువంటి మహాపురుషులు కొందరు తన తపస్సుని మళ్ళీ యవనం తెచ్చుకోవడానికి ఉపయోగించుకుని వచ్చినటువంటి అప్సరసలతో భోగం అనుభవించడానికి నీటి కింద సౌధం కట్టుకుని తపస్సు పాడు చేసుకున్న వాళ్ళు కొందరు. తపస్సు చెయ్యడం ప్రధానం కాదు, తపస్సు చెయ్యడానికి ఏ లక్ష్యంతో బయలుదేరావో ఆ లక్ష్యాన్ని నువ్వు చిత్తశుద్ధితో పొందడానికి కావలసినటువంటి ధృతితో నిలబడగలగడం కూడా ప్రధానంగా ఉంటుంది. ఇది ఎంతమందిలో ఎలా ఉంటుందో, ఎలా ఎలా కదిలిపోతూ ఉంటారో చూపిస్తూ ఉంటుంది రామాయణం. కాబట్టి రామచంద్రమూర్తి ఇలా తిరుగుతున్నారట. తిరుగుతుండగా 10 సంవత్సరాలు పూర్తయిపోయింది అరణ్యవాసం. ఆయన మళ్ళీ సుతీక్ష్ణుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ కొంతకాలం ఉన్నారు. ఉన్న తర్వాత నాకు అగస్త్యాశ్రమాన్ని దర్శించాలని ఉంది, కాబట్టి నాకు దాని దారి చెప్పండి అన్నారు. నాయన ఇదిగో ఫలానా విధంగా వెళ్ళినట్టయితే నీకు ముందు అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం కనపడుతుంది. అగస్త్యుని యొక్క సోదరుడికి పేరేమిటో లేదు రామాయణంలో. అగస్త్య భ్రాత అంటే లోకంలో అపారమైన కీర్తి గణించినటువంటి వాడికి తమ్ముడుగా ఉంటే ఇంకా ఆయన పేరు లోకంలో ప్రకాశించారు, ఫలానా ఆయన తమ్ముడు అంటారు అంతే. అగస్త్య భ్రాత అన్న పేరుతో ఆశ్రమం ఉంది అంటే అగస్త్యుడు ఎంత గొప్పవాడో మిమ్మల్ని ఊహించమని దాని అర్థం. కాబట్టి ఇప్పుడు ఆయన ఉన్నట్టు ఆ అగస్త్య భ్రాత ఉన్న ఆశ్రమం వైపుకి వెడుతున్నారు రామలక్ష్మణులు సీతమ్మతో కలిసి. వెడుతూ రాముడు అంటాడు అగస్త్యుడి యొక్క గొప్పతనం గురించి చెప్తూ, దక్షిణ దిక్కుకు వచ్చి అగస్త్యుడు ఉన్న కారణంగా రాక్షసులు అసలు ఇటువైపుకి రావడానికి భయపడిపోతున్నారు. అంతటి గొప్ప తేజోవంతుడు అగస్త్యుడు అంటే మహానుభావుడు. ఈ అగస్త్యుడు ఎక్కడున్నాడో అక్కడే నేను మిగిలినటువంటి కాలాన్ని గడిపేద్దాం అనుకుంటున్నాను. వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు ఒకనకొకప్పుడు ఈ మార్గంలో. ఆ వాతాపి ఇల్వలుడులో వాతాపిని ఒక మేక కింద మారుస్తూ ఉండేవాడు ఇల్వలుడు. ఆ కాలంలో ఆ యుగంలో లక్షణం ఏమిటంటే పితృకార్యం చేస్తే అంటే శ్రాద్ధం పెడితే మాంసం పెట్టాలి. ఇప్పుడు కలియుగంలో లేదు అది. రామాయణంలో చెప్పారండి అని కాకూడదు, దానికి బదులు గారే మినుము. కాబట్టి అప్పుడు శ్రాద్ధం పెట్టేటప్పుడు మాంసం వాడవలసి ఉంటుంది. కాబట్టి ఇల్వలుడు ఏమనేవాడంటే బ్రాహ్మణుల్ని పిలిచి, మా నాన్నగారి పితృకార్యం ఉంది, మీరు బ్రాహ్మణుడిగా వచ్చి మీరు బ్రాహ్మణుడు కాబట్టి వచ్చి ఆ పితృస్థానంలో మిమ్మల్ని నిమంత్రణం చేస్తున్నాం, మీరు భోజనం చేయవలసింది అనేవాడు. పాప వెర్రి బ్రాహ్మణుడు ఎవరో వచ్చేవాడు కూర్చునేవాడు. ఈ మాంసాన్ని ఇల్వలుడు వాతాపిని గొర్రె కింద చేసి ముక్కలు కోసేసి ఉడికించేసి వంట చేసేసి పెట్టేసేవాడు. ఆయన గొర్రె మాంసం తినేసిన తర్వాత వాతాపి బయటికి రా అనేవాడు గట్టిగా. అనగానే ఆయన లోపల మళ్ళీ గొర్రె అయిపోయి బ్రాహ్మణుణ్ణి భిత్వాభిత్వా అంటారు మహర్షి, పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేసేవాడు. బయటకు వచ్చి పడిపోయినటువంటి బ్రాహ్మణుణ్ణి చక్క అన్నదమ్ములు ఇద్దరు తినేసేవారు. అలా కొన్ని వేల మంది ఋషుల్ని వాళ్ళు చంపి తినేసారు. అటువంటి వాళ్ళు ఉన్న ప్రాంతంలోకి ఎలా అని ఋషులు భయపడి దేవతలు భయపడి అగస్త్యుణ్ణి ప్రార్థన చేశారు. అగస్త్యుడు అటుగా వెడుతుంటే ఇల్వలుడు ఆహ్వానించాడు. ఆయన లోపలికి వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత భోజనం పెట్టాడు. భోజనం పెడితే ఆయన చక్కగా కూర్చుని భోజనం చేశారు. ఆయనకేం పోయింది, చక్కగా భోజనం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత పిలిచాడు ఇల్వలుడు, వాతాపి పైకి రా అన్నాడు. అంటే అగస్త్యుడు అన్నాడు, ఇంకా వాతాపి ఎక్కడ ఉన్నాడు రా, నేను జీర్ణం చేసేసుకున్నాను, వెళ్ళిపోయాడు యమసదనానికి, ఇంకా లేడు వాతాపి అన్నాడు. అంటే ఇల్వలుడికి కోపం వచ్చింది. అగస్త్యుడి మీద పడిపోయాడు. ఆయన కళ్ళొక్కసారి ఎర్రగా చూశారంతే ఆ ఇల్వలుడు భస్మరాశి అయి కింద పడిపోయాడు. కాబట్టి ఆ వాతాపిని ఇల్వలుణ్ణి అగస్త్య మహర్షి సంహరించారు. వింధ్యపర్వతం పెరిగిపోతుంటే ఆ వింధ్యపర్వతాన్నంతటినీ కూడా మళ్ళీ తల ఉంచి ఉండేటట్టుగా చేసి మహానుభావుడు అగస్త్యుడు అనేటటువంటి పేరు పొందాడు. అటువంటి మహానుభావుడు ఆయన ఉన్నటువంటి ప్రదేశానికి మనం వెళ్ళి ఆయన ఆశ్రమాన్ని దర్శనం చెయ్యాలి అని అనుకున్నారు. అగస్త్య భ్రాత ఆశ్రమానికి వెళ్ళారు, అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ దారి కనుక్కుని అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి వెడుతున్నారు. వెడుతూ ఒక మాట చెప్తాడు రాముడు, లక్ష్మణ అగస్త్యుని యొక్క ఆశ్రమం అంటే ఎటువంటిదో తెలుసా, ఇక్కడ ఉండేటటువంటి వాడు అసత్యం పలికేవాడు కాని, వంచకుడు కాని,
పీడించేవాడు కాని, స్వేచ్ఛగా ఏ నియమాలు పాటించకుండా జీవించేవాడు కాని అగస్త్యుని ఆశ్రమంలో ఉండరు. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు దేవతలు, యక్షులు, నాగులు, వీళ్ళందరూ కూడా అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలో ఉంటారు. అగస్త్యుడి ఆశ్రమంలో తపస్సు చేసి శరీరాన్ని పడగొట్టేసి దివ్యమైన విమానాలు ఎక్కి ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతుంటారు సూర్యుడి వంటి తేజస్సుతో. అంత గొప్ప ఆశ్రమం లక్ష్మణ, మనం ఇప్పుడు ఆశ్రమానికి వెళుతున్నాం అన్నారు. అన్న తర్వాత వాళ్ళు అగస్త్యుని ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. సీతారాములు బయట నిలబడి లక్ష్మణుణ్ణి పంపించారు, మేము వచ్చామని చెప్పు నువ్వు అని. లక్ష్మణుడు లోపలికి వెళ్ళి రాముడు సీతాసహితుడై వచ్చాడు, అగస్త్య మహర్షిని చూడగోరుతున్నాడు కాబట్టి ప్రవేశాన్ని అపేక్షిస్తున్నాడు అని అడిగారు. అడిగితే అక్కడ ఉన్నటువంటి శిష్యుడు వెళ్ళి అగస్త్యుడికి చెప్పారు. అగస్త్యుడు అన్నాడు, ఎప్పటినుంచో నేను రాముడి ఆగమనాన్ని అపేక్షించి చూస్తున్నాను, ఇంకా రాముడు రాలేదేమో అని చూస్తున్నాను. రాముడు వస్తే ఇంకా బయట నిలబెట్టారా? అసలు నన్ను అడగడం ఎందుకు? ఎందుకు లోపలికి తీసుకురాలేదు? తీసుకురండి తీసుకురండి అన్నాడు. అనేసరికి సీతారాముల్ని లోపలికి ప్రవేశపెట్టి, అయ్యా రండి, అగస్త్యుల వారు మీకోసమే చూస్తున్నారు అన్నారు. లోపలికి తీసుకెడుతుంటే అక్కడ కార్తికేయుడు, బ్రహ్మ, అగ్ని, విష్ణువు, మహేంద్రుడు, సూర్యుడు, సోముడు, భగుడు, కుబేరుడు, ధాత, వాయువు, నాగరాజు, అనంతుడు, గాయత్రి, ఇటువంటి దేవతలందరికీ వారి వారి స్థానములు ఉన్నాయట. ఆ దేవతలు వచ్చి అక్కడ కూర్చుని అగస్త్య మహర్షిని ఉపాసన చేస్తారు అని అప్పయ దీక్షితులు వారు రాశారు. అక్కడికి వచ్చి దేవతలు అగస్త్యుడిని ఉపాసన చేస్తారు. అంతటి మహానుభావుడు అగస్త్య మహర్షి అంటే. కాబట్టి ఆ స్థానాలన్నింటినీ చూస్తూ రామచంద్రమూర్తి అగస్త్యుని ఆశ్రమంలోకి వెళ్ళారు. శిష్యులతో కలిసి ఆ అగస్త్య మహర్షి బయటికి వచ్చారు. వచ్చి, రామా నిన్ను చూడాలనే ఉన్నానయ్యా అని అగ్ని తేజస్సుతో, అగ్ని శిఖ ఎలా ఉంటుందో అలా ఉన్నారట. ఆ అగస్త్య మహర్షి యొక్క పాదముల దగ్గర రాముడు సీతాలక్ష్మణ సహితుడై నమస్కారం చేశారట. అప్పుడు ఆయన అడుగుతారు అగస్త్య మహర్షి, నాయన ఇంతకాలానికి నువ్వు వచ్చావు, చాలా సంతోషం అని కూర్చోపెట్టి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, నేను అగ్ని కార్యం పూర్తి చేసి వస్తాను అని అగ్ని కార్యం పూర్తి చేసి వచ్చి కూర్చోపెట్టి ఒక ధర్మ సూక్ష్మం చెప్తారు. మొట్టమొదట అగ్ని కార్యాన్ని పూర్తి చేసి అతిథి పూజ చేసి అన్నం పెట్టి ఆదరించాలి. ఇటువంటి ధర్మాన్ని ఆశ్రమంలో పాటించినటువంటి వాడు పైలోకాల్లో తన మాంసాన్ని తానే తింటాడు, అటువంటి స్థితిని పొందుతాడు. కాబట్టి నాయన నువ్వు ప్రియమైనటువంటి అతిథివి, నాకు ఇవాళ దొరికావు, కూర్చోమ్మని ఆయన ఆ పువ్వులతోటి వాటితోటి రామచంద్రమూర్తిని అతిథి పూజ చేసి రాముడిగా పూజ చేస్తే నరుడు ఒప్పుకోడు అగస్త్యుడి చేత పూజ అందడానికి. నువ్వు నాకు ప్రీతిపాత్రమైన అతిథివి కాబట్టి అతిథి పూజ చేస్తున్నాను అన్న పేరుతో రాముణ్ణి అర్చించి సంతోషించి ఆయనతోటి ఆయనకి ఒక విచిత్రమైనటువంటి బహుమానం చేశారు. అగస్త్యుడు రామాయణంలో ఒక గొప్ప పాత్ర పోషించాడు. ఆయన అన్నాడు, నాయన బ్రహ్మగారు ఇచ్చినటువంటి బాణం, శ్రీ మహావిష్ణువు యొక్క చాపం అంటే ధనస్సు, పూర్ణముగా బాణములతో కూడి ఉండేటటువంటి అక్షయ బాణ తూణీరములు, ఇంద్రుడిచ్చినటువంటి ఖడ్గం, ఇవి నీకు ఇస్తున్నాను రామా తీసుకో అని ఇచ్చారు. అంటే రాముడి అవతార ప్రయోజనం నెరవేరడానికి కావలసినటువంటి సంభారములను అగస్త్యుడు సమకూర్చాడు. సమకూరిస్తే ఆ రోజు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన అన్నారు, ఇక్కడ మాట్లాడే మాటలండి, అగస్త్యుడు రామాయణంలో ఇక్కడ మాట్లాడిన మాటలు అత్యద్భుతం అన్నమాట. నిజంగా ఇవే రామాయణాన్ని ఒక మలుపు తిప్పేశాయి, ఆయన ఎంత శక్తివంతుడో చూపిస్తాయి. మీరు బాగా బడలిపోయినట్టు కనిపిస్తున్నారు, సీతమ్మ మరీ బడలిపోయినట్టు కనిపిస్తోంది, ఇక ప్రయాణాలు వద్దులేండి, ఇంకా తిరగద్దు, ఒక్క చోటు ఉందిరుగానన్నాయి. ఏమిటో తెలుసా దాని అర్థం? ఇక సీతాపహరణం జరుగుతుంది, సీతమ్మ ఒక్కచోటే ఉంటుంది, అంటే అవతార ప్రయోజనం నెరవేరాలి. చాలా కాలం అయిపోయింది రామా, 14 ఏళ్లలో ఇంకెక్కువ కాలం మిగలలేదు అంటాడు. అంటే ఇక రావణ సంహారం అయిపోవాలి, 14 ఏళ్ళు పూర్తయిన వెనక్కి వెళ్ళిపోతే వనానికి రావు, వనానికి రాకపోతే రావణ సంహారం అవదు, చాలా సమయం అయిపోయింది. ఇంత క్లిష్టమైన వనంలోకి ఈ సీతమ్మ నీకోసం నీతో అనుగమించి వచ్చిందే, ఈవిడ్ని అభినందించాలి సుమా, ఇన్ని కష్టాలు ఉన్నాయని తెలిసి కూడా నీకోసం వచ్చింది అంటే ఈ పతివ్రతా ధర్మమే, సీతమ్మ యొక్క ఈ పాతివ్రత్యమే రావణుణ్ణి చంపబోతోంది సుమా, అందుకొచ్చింది ఈవిడ నాకు తెలుసు. ఇది లోపలి మాట, పైకి ఒక మాట. రామా ఇక ముందు ఈవిడ ఏం చెప్తుందో అది నువ్వు చెయ్యాలి సుమా, నిన్ను అనుగమించి వచ్చింది,
బంగారు జింకంతే అంటుంది తీసుకురా లోపలి మాట అది. అలా నువ్వు వెడితేనే ఈవిని రావణుడు అపహరిస్తాడు. కాబట్టి బంగారు జింక ఏమిటి సీత, నువ్వు అడగడం ఏమిటి, నేను వెళ్ళడం ఏమిటి అనద్దు. ఆవిడ ఏమి అడిగితే అది చెయ్యి. ఆవిడ అడిగిన దాంట్లో ధర్మాన్ని నువ్వు చూడాలి రామా అనాలి. ఆయన ఏమంటున్నాడో తెలుసా, నిన్ను అనుగమించి వచ్చిందయా, ఆవిడ ఏమడిగితే అది నువ్వు చేసి సుఖపెట్టు, పైకి భార్యని సుఖపెట్టమన్నట్టుంది, ఇక తిరగద్దులేండి, ఒక చోట ఉందిరు గాని. సీతమ్మ బాగా బడలిపోయావమ్మా, ఖేదం పొందావు తిరిగి తిరిగి, ఇక తిరగద్దు, ఒక చోట ఉంది గాని. అంటే సీతాపహరణం జరిగి శిశుపావృక్షం కింద ఉంటావు. సీతమ్మ ఏం చెప్తే చెయ్యి రామా, సుఖపెట్టు, పైకి భార్యని సుఖపెట్టమని. లోపల అడుగుతుంది ఎదర బంగారు జింకని, బంగారు జింక కోసం వెడితే ఇబ్బంది వస్తుందేమో రాక్షసుడని చెప్పాడు లక్ష్మణమూర్తి, అయినా వెళ్ళాడు రాముడు. అగస్త్యుడు రాబోయే సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు, సమయం అయిపోతోంది, రావణ వధ అయిపోవాలి, అందుకోసం పైకి ఒకలా లోపల ఒకలా మాట్లాడుతున్నాడు తపస్సుతో చూసి. ఓ రామా, నువ్వు లక్ష్మణుడు సీతమ్మ ఎక్కడుంటే ఆ ప్రదేశం శోభిస్తుంది, ఇక్కడ ఉండాలంటే నువ్వు ఇక్కడ ఉండొచ్చు అన్నాడు ముందు. అని రాముడు అన్నాడు, మమ్మల్ని ఎక్కడుంటామంటారో మిగిలిన కాలాన్ని నిర్దేశించండి అన్నాడు. అంటే కాసేపటి వెంటనే చెప్పలేదు ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండమన్నాడుగా అన్నవాడు, ఇక్కడ ఉండిపో అనొచ్చుగా అనలేదుట. కళ్ళు మూసుకుని బాగా ధ్యానం చేశాట, బాగా తెలివైన మాట చెప్పాట అగస్త్యు. అంటే ఇప్పుడు బాగా ఆలోచించాడు, దేని గురించి ఆలోచించాడు, సమయం అయిపోతోంది 14 ఏళ్ళు, ఇంకా మిగిలినటువంటి కాలం మహా అయితే 1 సంవత్సరం మిగిలింది, 13 ఏళ్ళు పూర్తయిపోతున్నాయి, వెళ్ళిపోతాడు రాముడు. వెళ్ళిపోయాడో ఇక వనానికి రాడు, వనానికి రాడో రాక్షస సంహారం జరగదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉంటే సీతాపహరణం జరుగుతుందో, ఎక్కడ ఉంటే రామావతార ప్రయోజనం పూర్తవుతుందో ఆ ప్రదేశం చెప్పాలి. అందుకని అన్నాడు దశరథుడు, నిన్ను 14 ఏళ్ళు గల అరణ్యవాసం చేయమన్నాడు. అబ్బో చాలా కాలం అయిపోయింది, ఇంక నువ్వు వెళ్ళిపోతావు, పైకొకటి లోపలొకటి. నువ్వు యయాతి యొక్క జ్యేష్ఠపుత్రుడు యయాతిని తరింపజేసినట్టు దశరథుణ్ణి తరింపజేయడానికి పుట్టినవాడివయ్యా, 14 సంవత్సరాలు తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం అరణ్యవాసానికి వచ్చావు. నేను నా తపశ్శక్తితో దశరథుని ఎందున్న స్నేహంతో నువ్వు నీ మనసులో ఏం కోరుకుంటున్నావో దాన్ని నేను అర్థం చేసుకున్నానయ్యా రామా అన్నాడు. ఎంత పెద్ద మాటో చూడండి, దశరథుని ఎందు స్నేహంతో రాముడి యొక్క మనసులో ఉన్న విషయాన్ని తపస్సుతో ఆ శక్తితో నేను పట్టుకున్నానన్నాడు. ఏమండి రావణుణ్ణి చంపుదామని రాముడు అనుకుంటున్నాడు అని మీరు అన్నారనుకోండి, ఇప్పటిదాకా అసలు రావణుడు రాముడు కలుసుకోలేదుగా. రావణుడి జోలికి రాముడు వెళ్దామని అనుకుని వస్తే అప్పుడు నరుడిగా కాదు విష్ణువుగా తిరుగుతున్నట్టు, అప్పుడు మరి నరుడు కాదుగా. మరి అగస్త్యుడు నీ మనసులో మాట నాకు తెలిసినటంలో ఏమిటి దాని అర్థం, మునులకు మాటిచ్చాడుగా రాక్షస సంహారం చేస్తానని. ఆ రాక్షసుల యొక్క మూలస్థానాన్ని కొట్టేస్తే అసలు రాక్షసులందరూ పోయినట్టేగా. కాబట్టి నీ మనసులో మాట నాకు తెలుసు, మునుల్ని తమ ధర్మం తాము నెరవేర్చుకోవడానికి వీలుగా రాక్షస సంహారం చెయ్యాలని చూస్తున్నావు, అందుకు తగిన ప్రదేశం చూపిస్తా, ఒకడు ఇద్దరు కాదు పుంఖాను పుంఖలంగా వేలకి వేల మీద నీ బాణాలకి తెగటారిపోవాలి, ఇంకా సమయం తక్కువ ఉంది, అంతమంది వచ్చి నీ మీద పడిపోయే ప్రదేశం ఎక్కడుందో అక్కడికి పంపిస్తాను రామా, నిన్ను లక్ష్మణుడిని సీతమ్మని. ఎక్కడ కూర్చుంటే ఈ పగలు పెరిగి సీతాపహరణం జరిగి మూలస్థానం రావణుడు ఎగిరిపోతాడో ఆ ప్రదేశం చూపిస్తాను, తపస్సుతో తెలుసుకున్నాను, ఇది లోపలి మాట, పై మాట మీరు ఉండే మంచి ప్రదేశం చూపిస్తాను, ఇది పై మాట. ఎలా అందుకని నేను ధీరో అంటారు, బాగా తెలివిగా మాట్లాడుతున్నాడు, లోపల ధ్యానం చేసి మాట్లాడుతున్నాడు, తపశ్శక్తితో భూత భవిష్యత్ వర్తమాన కాలమును దర్శనం చేసి మాట్లాడుతున్నాడు అగస్త్యుడు. అని నాయన నిన్ను యథార్థానికి ఏమన్నాను, నాతో పాటే ఉండమని కదా చెప్పాను, కానీ నువ్వు ఎక్కడ ఉండాలి అనేటటువంటి ప్రదేశాన్ని ఇప్పుడు నేను చెప్తాను, ఆ ప్రదేశంలోనే నువ్వు సీతాసహితుడవై లక్ష్మణుడితో కలిసి ఉండే ప్రయత్నం చెయ్యి. ఇంతకు ముందు రామా నేనేమన్నాను నీతోటి, నువ్వు సీతమ్మ లక్ష్మణుడు ఇక్కడే ఉండండి అన్నాను కదా. రాముడు బయలుదేరుతూ కూడా ఏమన్నాడు లక్ష్మణుడితోటి, మహానుభావుడు అంత గొప్ప ఆశ్రమం, అటువైపు రాక్షసులు తలెత్తి కూడా చూడరు, ఇంకా నేను మిగిలిన కాలం అగస్త్యుడి దగ్గర గడిపేద్దాం అనుకుంటున్నాను అని కదా అన్నాడు. అగస్త్యుడు కూడా మీరున్న ప్రదేశం శోభిల్లుతుంది ఇక్కడ ఉండండి అని కదా అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు ఇంతకు ముందు ఇక్కడ ఉండమని కదా అన్నాను మీతోటి, కాదులే ఇంతకన్నా ఒక మంచి ప్రదేశం ఒకటి నా దృష్టిలో ఉంది,
నేను దాన్ని బాగా నా తపశ్శక్తితో ధ్యానం చేసి గుర్తెరిగి చెప్తున్నాను రామా, అక్కడే నువ్వు సీతా లక్ష్మణుడు ఉండాలి, అక్కడ సీతమ్మ బాగా సుఖపడుతుంది. సుఖపడుతుంది అంటే ఏ అవతార ప్రయోజనం కోసమని తల్లి వచ్చిందో అందరి జనుల్ని ఉద్ధరించి తల్లితనంతో నా బిడ్డలు ఏడుస్తున్నారు, వీళ్ళని రక్షించడానికి రావణ సంహారానికి నేను వెళ్ళి అక్కడ ఉండి వాడు నన్ను అనరాని మాటలంటే ఆ మాటలు అనడం వల్ల వాడి తపశ్శక్తి నశించిపోతే వాడు మరణానికి సిద్ధమైతే రాముడు వచ్చి వాడిని చంపాలి, అందుకుని నేను ఈ కష్టాల కోసం 11 ఏళ్ళు అక్కడుండి వాళ్ళ సుఖం నా సుఖమని తల్లితనంతో నువ్వు అవతారానికి వచ్చావు తల్లి, అందుకుని అయోనిదిగా వచ్చావు, ఏది నీకు సుఖమో ఆ సుఖం దక్కాలంటే నువ్వు అక్కడ ఉండాలి. ఇది లోపలి మాట అగస్త్యుడి. పైకి అక్కడ బాగా గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది, లేళ్లుంటాయి, దుప్పులుంటాయి, జింకలుంటాయి, ఫలాలుంటాయి, తేనెలుంటాయి, తేనెపట్లుంటాయి, పళ్ళుంటాయి, చాలా బాగుంటుంది, అక్కడ ఉండండి పై మాట. అందుకని రామా ఇక్కడ ఉండద్దు, అక్కడ ఉండండి. ఆ ప్రదేశం పేరేమిటో తెలుసా? పంచవటి. ఆ పంచవటి ప్రదేశానికి అనేకమైన పక్షులతో కూడి ఉంటుంది, జనసంచారం ఉండదు. ఏమని చెప్పాలండి, ఎవరి ఒక మనిషి అక్కడ ఉండాలంటే ఏం చెప్పాలి? అక్కడ ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళందరూ ఏం చెప్పారు? అక్కడ తాపశాస్త్రమాలు ఉన్నాయి, ఋషులు ఉంటారు, రామా సంతోషంగా అక్కడ గడుపు అన్నారు. ఈయన ఏం చెప్తున్నారు? అక్కడ నిర్జనం, మనుష్యులన్న వాళ్ళు ఉండరు, ప్రశాంతంగా ఉంటుందిగా అక్కడ ఉండు. ఎందుకని? జనులన్న వాళ్ళు ఉండకూడదు. సీతాపహరణం జరగాలంటే ముగ్గురే ఉండాలి, ఇద్దరు వెళ్ళిపోవాలి. ఇద్దరు వెళ్ళిపోవాలంటే రాముడు మాట, సీతమ్మ మాట కోసం బంగారు జింక వెంట వెళ్ళిపోవాలి, సీతమ్మ మాటలకి లక్ష్మణుడు వెళ్ళిపోవాలి. ఆవిడ ఎంత కేకలేసినా పలికే మనిషి ఉండకూడదు. రాముడు సీతమ్మను అపహరించాలి. అపహరిస్తే ఆ తల్లి ఎవరిని సుఖపెట్టడానికి వచ్చిందో, ఎవరి సుఖం తన సుఖం అనుకుందో ఆ సుఖాన్ని ఆవిడ పొందాలి. అంటే రావణ సంహారానికి తాను పనిముట్టుగా ఆవిడ బయలుదేరవలసి ఉంటుంది. ఇది జరగాలంటే పంచవటికి వెళ్ళాలి, తప్ప రామ ఇక్కడ ఉంటే ఇది జరగదు. రాక్షసులు కన్నెత్తి చూడలేరు. నువ్వు అరిందముడవు, అరిందమహ, నువ్వు శత్రు సంహారకుడవు, విశేషించి ఇది నా ఆశ్రమం. ఇటెవరు వస్తారు? ఇంకా అవతార ప్రయోజనం నెరవేరదు. కాబట్టి ఇందాక అన్నాను కానీ ఇప్పుడు నా తపశ్శక్తితో అంతర్ముఖుడనై ఆలోచించాను, ఇక్కడ నువ్వు ఉండకూడదు రామ. ఎంత త్రికాలజ్ఞుడై ఎలా చెప్తున్నాడో చూడండి. అది అగస్త్యుడని, అది అగస్త్య మహర్షి అంటే. అందుకే ఇప్పుడక్కడికి వెళ్ళి రాక్షస సంహారం మొదలు పెట్టాలి. ఇక 14,000 మంది రాక్షసులు వస్తారు ఒకేసారి పడగొట్టడానికి కావలసిన ధనస్సు, అక్షయబాణ తూణీరాలు, అటువంటి ఖడ్గం అన్నిటినీ ఇచ్చేశాడు. ఎక్కడుంటే ఇవన్నీ జరుగుతాయో ఆ ప్రదేశం చెప్పేశాడు. ఇప్పుడు అక్కడికి బయలుదేరండి అంటే ఇంకా ఉన్న తక్కువ కాలంలో రామావతార ప్రయోజన సిద్ధిని శాసించిన వాడు అగస్త్య మహర్షి. రామాయణంలో ఇన్ని చేతులు ఒక్కొక్క చెయ్యి పట్టుకుంటూ చిట్ట చివరికి అందరూ అగస్త్యుడి దగ్గరికి ఎందుకు పంపించారంటే, ఆ మహర్షే అవతార ప్రయోజనానికి కావలసినటువంటి ప్రదేశాన్ని నిర్ణయం చేశారు. ఆ శ్లోకాలు మీరు చదివి అనుభవించాలి. పైకి ఒకలా ఉంటుంది, లోపల అర్థం ఒకలా ఉంటుంది. అలా మాట్లాడతాడు మహానుభావుడు. ఇటు నరుడిగా రామావతార ప్రయోజన నరుడి యొక్క స్థితి చెడకూడదు. లోపల తను దర్శనం చెయ్యాలనుకున్నటువంటి ఆ రామ దర్శనం ఇదవకూడదు. వచ్చినటువంటి రాముణ్ణి పూజ చేయకుండా ఉండకూడదు. అలాగని రాముడికి అగస్త్యుడు పూజ చేసినట్టు కనపడకూడదు. అందుకని విశేషమైనటువంటి అతిథివి కాబట్టి అతిథి పూజ చేశాను అంటాడు. ఇంత గొప్పగా అగస్త్యుడు నిర్వహించినటువంటి ఈ వాగ్యజ్ఞంతో, అటువంటి అందమైన మాటలతో ఇవాల్టి కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. రేపటి రోజున సీతారామ లక్ష్మణులు పంచవటికి బయలుదేరుతారు. అది ఎలా ఉంటుందో, మధ్యలో జటాయు ఎలా వస్తాడో, ఎలా కలుస్తాడో, అక్కడ పర్ణశాల ఎలా కట్టుకుంటారో, ఇక రామ కథ ఎలా ఊర్జితం, ఇలా ఎలా పట్టు బిగుస్తుందో మీరు చక్కగా విని మనందరం సంతోషిద్దాం. మనం ఒక 11 మార్లు మనం పెట్టుకున్న సంప్రదాయాన్ని అనుసరించి రామనామాన్ని ఇడా పింగళ మధ్యమందున ఇమిడియున్నది రామనామము, గౌరికి దివుపదేశ నామము, కమల జుడు జపించు నామము,
వాద భేదాతీత మగు వైరాగ్యమే శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము ఎందు చూచిన ఏకమైత వెలయుచున్నది రామనామము 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 రమ్యమైనది రామనామము శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము కర్మనేత్రద్వయము చేతను కానరానిది రామనామము 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 రమ్యమైనది త్రిపుట మధ్యము నందు వెలిగే జ్ఞాన జ్యోతియే రామనామము 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 రమ్యమైనది రామనామము ధాత వ్రాసిన వ్రాత తుడి చెడి దైవమే శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము విషయ వాసనలెల్ల విడచిన విదితమగు శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము స్వరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాజ కాంతాజ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్తాయజం వా శ్రవణమైనజం వా మానసం వా అపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.